నక్సలైట్ ఉద్యమం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి ప్రధానమైన ఉద్యమాలలో నక్సలైట్ ఉద్యమం ఒకటి. ఈ నక్సలైట్ ఉద్యమం రావడానికి గల కారణాలు ఏంటి? గత గ్రూప్ 2 ఎగ్జామ్ లో మనం అడిగాం నక్సలైట్లే అసలైన దేశభక్తులు అని ఎన్నికల్లో ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచినటువంటి వ్యక్తులు ఎవరన్నారు? నక్సలైట్ ఉద్యమ పితామహుడు ఎవరని మనకు ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగింది. నక్సలైట్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి సాహు, గణపతి, కిషన్జీ వీళ్ళ పూర్తి పేర్లేంటి, వీళ్ళ అసలు పేర్లేంటని గత పోటీ పరీక్షలో అడగడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రతి కాంపిటేటివ్ యాస్పిరెంట్కి ఈ ఉద్యమం పైన కనీస అవగాహన అనేది ఉండాలి. ముఖ్యంగా గ్రూప్ 2 కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలంగాణ ఉద్యమం పైన ఖచ్చితంగా 1-2 మార్కులు ఎస్ఐ వాళ్ళకి. గ్రూప్ 2కి అయితే ఖచ్చితంగా మనకు నక్సలైట్ ఉద్యమం అనేది ఉంది, అది మనం చదవాల్సిందే. నక్సల్ బరి ఉద్యమం అంటాం, దీన్ని నక్సలైట్ ఉద్యమం అంటున్నాం. ఎవరు నక్సలైట్ ఉద్యమ పితామహుడు? చారు మజుందార్. నక్సలైట్ ఉద్యమ పితామహుడు ఎవరు? చారు మజుందార్. ఎక్కడ ఈ చారు మజుందార్? వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటి చారు మజుందారే ఈ నక్సలైట్ ఉద్యమ పితామహుడు. ఏ ఉద్యమ పితామహుడు? నక్సలైట్ ఉద్యమ పితామహుడు. నక్సల్ బరి ఉద్యమ పితామహుడు ఎవరంటే చారు మజుందార్. ఇతన్ని వెస్ట్ బెంగాల్ రాష్ట్రం. ఎక్కడికి వెళ్ళి వచ్చింది నక్సల్ బరి ఉద్యమం అంటే, రష్యా విప్లవం చూసాం, జర్మనీకి చెందినటువంటి కారల్ మార్క్స్ యొక్క సిద్ధాంత ప్రభావంతో ఈ మార్క్సిజం అనేది వచ్చింది. ఎవరి వల్ల? కారల్ మార్క్స్ రాసినటువంటి ప్రధానమైనటువంటి పుస్తకాలు దాస్ క్యాపిటల్, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. ఇతను రాసినటువంటి ప్రధానమైనటువంటి పుస్తకాలు ఇవి, దాస్ క్యాపిటల్, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. ఇవి గత పోటీ పరీక్షలు వచ్చిన ప్రశ్నలు. కారల్ మార్క్స్ జర్మనీకి చెందినటువంటి వ్యక్తి. ఇతని సిద్ధాంతం ద్వారా రష్యాలో పెద్ద ఎత్తున కారల్ మార్క్స్ వల్ల మావోయిస్ట్ సిద్ధాంతం అని వచ్చింది. అంటే ఇలా కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ ఏదైనా కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కారల్ మార్క్స్ యొక్క దాస్ క్యాపిటల్, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో లాంటి పుస్తకాలను చదివి ప్రపంచంలో అనేక మంది చైతన్యమై ఈ ఉద్యమాలను తీసుకురావడం జరిగింది. ఎప్పుడొచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ ఇండియాకి? చాలామంది నేర్చుకుంటారు, నక్సల్ బరీ మూమెంట్ ఇన్ ఇండియా, భారతదేశంలో నక్సలైట్ ఉద్యమం ఎట్లా దశలు దశలుగా వచ్చింది. 50 వసంతాలు పూర్తి చేసుకున్న ఉద్యమం నక్సలైట్ ఉద్యమం. ఇప్పటికీ నక్సలైట్ ఉన్నారు. భారతదేశంలో 700 చిల్లర జిల్లాలు ఉంటే దాదాపు 100 నక్సలైట్ ప్రభావిత జిల్లాలు ఇప్పటికీ భారతదేశంలో ఉన్నాయి. అంటే వీళ్ళు ఇచ్చినటువంటి సిద్ధాంతం ఇప్పటికీ ప్రజలు నమ్ముతున్నారు, చాలామంది ఈ సిద్ధాంతానికి ఆకర్షితులు అవుతున్నారు, నక్సలైట్గా మారుతున్నారు. మరి నక్సలైట్ ఉద్యమం కరెక్టేనా? నక్సలిజం అనేది మన దేశానికి సరిపోతుందా అంటే ముమ్మాటికి సరిపోదు. ఎందుకంటే మనది శాంతిని కోరుకునేటటువంటి దేశం, అహింసో పరమో ధర్మ అన్నటువంటి దేశం. భారత రాజ్యాంగం ఒక లౌకిక రాజ్యాంగం. అట్లాంటి దేశంలో ఆయుధాలు పట్టుకొని పోరాటం చేస్తా అంటే భారత రాజ్యాంగం, భారతదేశం ఊరుకోదు. కాబట్టి ఈ నక్సలైట్ ఉద్యమాన్ని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఉక్కు పాదంతో అణిచేస్తున్నాయి. నక్సలైట్ ఉద్యమాలు చేసే వాళ్ళను యాంటీ సోషల్ ఎలిమెంట్గా భావిస్తున్నారు, సంఘ విద్రోహక శక్తులను అంటున్నారు. ఏదేమైనప్పుడైనా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఆర్ఎస్యు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ పెద్ద ఎత్తున ఈ రాడికల్స్ ఉద్యమాన్ని, నక్సలైట్ ఉద్యమాన్ని నడిపించింది. ఈ ఆర్ఎస్యు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఆర్ఎస్యు ఇచ్చిన నినాదం ఏంది? ఆర్ఎస్యు ఏర్పాటు చేసిన సభలేంటి? ఆర్ఎస్యులో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు ఎవరు?
ఎప్పుడొచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ ఒకసారి చూద్దాం. అవునా, రష్యా ఎక్కడ కార్ల్ మార్క్స్ ఇచ్చినటువంటి కమ్యూనిస్ట్ సిద్ధాంతం రష్యాలో చాలా కాలం పనిచేసింది. లెనిన్, స్టాలిన్ ఇలాంటి వాళ్ళంతా రష్యాలో చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి రాడికల్ చేంజ్ అంటాం, రాడికల్ చేంజ్ని తీసుకురావడం జరిగింది. ఈ కమ్యూనిస్ట్ పార్టీ, ఈ సిపిఐ పార్టీ ఎప్పుడు వచ్చిందంటారు? అవును, సిపిఐ అంటుంది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎవరితను? స్టాలిన్. ఎవరితను? స్టాలిన్. రష్యా కమ్యూనిస్ట్ పార్టీకి నాయకుడు. ఇక్కడ సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు రష్యాలో ఇతని పరిపాలన జరుగుతున్నాయి. ఎప్పుడొచ్చింది కమ్యూనిస్ట్ సిద్ధాంతం? సిపిఐ పార్టీ ఇండియాకి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అంటాం. 1925లో సిపిఐ పార్టీ ఇండియాకు వచ్చింది. ఎవరి సిపిఐ పార్టీ స్థాపనలో కీలక పాత్ర పోషించింది అంటే ఎస్ఏ డాంగే, ఎంఎన్ రాయ్. ఎస్ఏ డాంగే, ఎంఎన్ రాయ్ లాంటి వాళ్ళు ఈ సిపిఐ పార్టీని స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు. సిపిఐ పార్టీ ఇండియాకు వచ్చింది, అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. ఇదే సిపిఐ పార్టీ తెలంగాణకు వచ్చింది, హైదరాబాద్ సంస్థానంలోకి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 1939లో. 1939లో సిపిఐ పార్టీ వచ్చింది. ఎవరు దీనిలో కీలక పాత్ర పోషించింది? మగ్దుం మొహినుద్దీన్, రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్ఆర్రెడ్డి ఇలాంటి వాళ్ళంతా సిపిఐ పార్టీలో కీలక పాత్ర పోషించారు. ఆరుట్ల రామచంద్రారెడ్డి, భీమరెడ్డి నరసింహారెడ్డి, రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్ఆర్రెడ్డి, మగ్దుం మొహినుద్దీన్, రావి, బద్దం, మగ్దుం ఇలాంటి వాళ్ళు కీలక పాత్ర పోషించారు. రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్ఆర్రెడ్డి, భీమరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళంతా ఈ కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతానికి ఆకర్షితులేరు. అంటే 1939లో ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడ ఏర్పడ్డది? హైదరాబాద్ ఏర్పడ్డది. అంటే తెలంగాణ, హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణలో ఏ పార్టీ కార్యక్రమాలు ప్రారంభమైనవి? సిపిఐ పార్టీ కార్యక్రమాలు ప్రారంభమైనవి. ఇదే సిపిఐ పార్టీ తెలంగాణలో అతిపెద్ద ఉద్యమాన్ని నడిపించింది. సిపిఐ నడిపించినటువంటి ప్రధానమైనటువంటి ఉద్యమం ఏంది అంటే ఇక్కడ ఉన్నటువంటి అతి ప్రధానమైన ఉద్యమం. ఏ ఉద్యమం? తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నడిపించింది. తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపించినటువంటి ప్రధానమైనటువంటి పార్టీ సిపిఐ. అప్పుడు అందరూ ఏమన్నారు? దీన్ని కమ్యూనిస్టు పార్టీ అన్నారు. ఎవరన్నా ఎప్పుడైనా అప్పుడైనా కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు. సో ఈ కమ్యూనిస్టు పార్టీ తెలంగాణలో రైతాంగ సాయుధ పోరాటాన్ని నడిపించింది. 1925లో ఇండియాకు వచ్చింది, 1939లో తెలంగాణకు వచ్చింది. తెలంగాణకు వచ్చినటువంటి కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటాన్ని నడిపించింది. ఎప్పుడు జరిగింది ఈ సాయుధ పోరాటం? 1946 నుండి 1951 మధ్యకాలంలో కమ్యూనిస్టు పార్టీ 4,500 మంది ఇక్కడ ఉన్నటువంటి రైతులు తమ రక్తాన్ని ధారబోసి భూమి కోసం, భుక్తి కోసం, మాతృదేశ విముక్తి కోసం పోరాటాన్ని చేశారు. ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు సాయుధ పోరాటాన్ని ఆపిందంటే రష్యా కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్షుడైనటువంటి స్టాలిన్ విజ్ఞప్తి మేరకు 1951 అక్టోబర్ 21వ తారీఖు నాడు సాయుధ పోరాటం ఆగింది. మనకి ఇది ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్, గ్రూప్ టూలో అడిగారు సాయుధ పోరాటం ఎవరి యొక్క విజ్ఞప్తి మేరకు ఆగిపోయింది? రష్యా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడైనటువంటి స్టాలిన్ విజ్ఞప్తి మేరకు సాయుధ పోరాటం ఆగిపోయింది. ఏ రోజు సాయుధ పోరాటం ఆగింది? నాడు 1951 అక్టోబర్ 21వ తారీఖు నాడు సాయుధ పోరాటం ఆగిపోయింది. సాయుధ పోరాటం వ్యవధి ఎప్పుడు అన్నాడు? 1946 నుండి 1951. ఇది ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. సాయుధ పోరాట వ్యవధి 1946 టు 1951.
సాయుధ పోరాటం ఎప్పుడు ఆగింది? 1951 అక్టోబర్ 21 నాడు ఆగింది. ఎవరు చెప్తే ఆగింది? రష్యా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు స్టాలిన్ చెప్తే ఆగింది. ఎక్కడికి వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ? రష్యా నుండి వచ్చింది. అవునా? మనకి ఇది కూడా అడిగిన ఎగ్జామ్. సాయుధ పోరాటాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి దేశం రష్యా. పెద్ద ఎత్తున రష్యా ఈ సాయుధ పోరాటం గురించి తమ గ్రంథాలు తమ పుస్తకాలు పేర్కొన్నది. అట్లా రష్యాతో ప్రభావితమైనటువంటి మన నాయకులు ఇక్కడ రైతులు రావి నారాయణ రెడ్డి, బద్దమెల్లారెడ్డి, మగ్దుం మహినోద్దీన్ లాంటి వాళ్ళంతా సాయుధ పోరాటం చేశారు. సాయుధ పోరాటం విజయవంతమైంది. 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు వంచింది. అక్కడ దాకా బాగానే ఉంది. 1952లో ఎన్నికలు వచ్చినాయి. 1952లో ఎన్నికలు వస్తే హైదరాబాద్లో భారతదేశంలో కూడా కమ్యూనిస్టు పార్టీ ప్రతిపక్ష హోదా సంపాదించింది. ఏ హోదా వచ్చింది? ప్రతిపక్ష హోదాలో నిలిచింది. ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చింది? కమ్యూనిస్టు పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చింది. అక్కడ దాకా అంతా బాగానే ఉంది. ఏం జరిగింది తర్వాత? ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కమ్యూనిస్టు ప్రజాస్వామ్యయుత ప్రభుత్వాన్ని కేరళలో ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏర్పాటైంది? 1957లో 1957లో కేరళలో మొట్టమొదటి కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికల ద్వారా మొట్టమొదటి ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం ఎక్కడ ఏర్పడ్డది? కేరళలో ఏర్పడ్డది. ఎప్పుడు? 1957లో. ఏ పార్టీ? కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు చేసింది. ఇప్పటికి కూడా కేరళలో కమ్యూనిస్టు పార్టీ అత్యధిక మెజార్టీ స్థానాలతో ఉంది. ఇప్పటికీ అక్కడ కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఉంది. మెల్లిమెల్లిగా కమ్యూనిస్టు పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. ఇట్లాంటి క్రమంలో కొన్ని విభేదాలు వచ్చాయి. ఏమొచ్చినాయి? కొన్ని విభేదాలు వచ్చాయి. ఎప్పుడు వచ్చినాయి విభేదాలు? 1962లో చైనా మన పైన దాడి చేసింది. భారత్పై చైనా దాడి చేసింది. భారత్పై చైనా దాడి చేయడం, దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్లో విభేదాలు రావడం, సిద్ధాంత భేదాలు రావడం, ఇలా చిలికి చిలికి గానగా గాలివానగా మారి ఇక్కడ ఉన్నటువంటి మన నాయకులు రెండు గ్రూపులుగా విడిపోవడం జరిగింది. అంటే 1962 దాడి తర్వాత సిద్ధాంతంలో లోపాల వల్ల కొందరికి సిద్ధాంతం నచ్చకపోవడం, ఇలాంటి ఎప్పటికైనా కమ్యూనిస్టు పార్టీ లెఫ్టిస్ట్ ఆర్గనైజేషన్స్ అంటాం. ఎప్పుడు విడిపోయింది? 1964లో కమ్యూనిస్టు పార్టీ రెండు ముక్కలు అయిపోయింది. ఒకటి సిపిఐ, ఇంకోటి సిపిఐఎంగా మారింది. సిపిఐఎంగా మారింది ఏ సంవత్సరంలో? 1964లో. సిపిఐకి నాయకత్వం వహించినటువంటి వ్యక్తులు రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు. రావి నారాయణ రెడ్డి, ఈ రావి నారాయణ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. సాయుధ పోరాట పితామహుడు ఎవరంటే రావి నారాయణ రెడ్డి. ఈ రావి నారాయణ రెడ్డి సిపిఐ పార్టీకి కీలక నాయకుడిగా మారిండు. బద్దమెల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు సిపిఐ పార్టీలో వేరు. సిపిఐఎం పార్టీ, అందరు సిపిఐఎం అంటాం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ అంటున్నాం. కానీ మనం పలికేటప్పుడు ఏమంటాం? సిపిఎం అంటాం. ఎందుకంటే కన్ఫ్యూజన్ అవుతుంది కాబట్టి సిపిఎం అంటాం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్. ఎవరు ఈ సిపిఎం పార్టీలో కీలక పాత్ర పోషించింది? పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య, సుర్జీత్ సింగ్, అజయ్ ముఖర్జీ, జ్యోతి బసు, ఇలాంటి వాళ్ళంతా కలిసి సిపిఎం అనే పార్టీని స్థాపించారు. ఏ పార్టీని? సిపిఎం. ఎవరు ఇందులో కీలక పాత్ర పోషించింది? గౌరవనీయులు పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య, అజయ్ ముఖర్జీ, జ్యోతి బసు, సుర్జీత్ సింగ్, ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఏ పార్టీ? సిపిఎం పార్టీని ఏర్పాటు చేశారు. సిపిఎం పార్టీ మెల్లిమెల్లిగా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. అట్లాంటి సిపిఎం పార్టీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఎప్పుడు అధికారంలోకి వచ్చింది? 1967లో వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు జరిగినాయి.
1967లో వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు జరిగినాయి. ఏ పార్టీ? సిపిఎం పార్టీ ప్రధానమైనటువంటి పార్టీ. ఏ పార్టీ? సిపిఎం పార్టీ ప్రధానమైనటువంటి పార్టీ. అందులో ఒక కీలక నాయకుడు ఎవరంటే పుచ్చలపల్లి సుందరయ్య. ఏం నినాదం ఇచ్చిన పుచ్చలపల్లి సుందరయ్య? ఇతను నడిపించిన పత్రిక ఏంది అని చూద్దాం. పుచ్చలపల్లి సుందరయ్య విశాలాంధ్రలో ప్రజారాజ్యం, విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే నినాదాన్ని ఇచ్చింది. ఈ ప్రజారాజ్యం నుండే చిరంజీవి 2008 ఆగస్టు నాడు ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించింది. పుచ్చలపల్లి సుందరయ్య ఇచ్చిన నినాదం ఏంది? విశాలాంధ్రలో ప్రజారాజ్యం. సాయుధ పోరాటం పైన ఇతను రాసిన పుస్తకం, సాయుధ పోరాటం పైన ఇతను రాసిన పుస్తకం వీర తెలంగాణ, వీర తెలంగాణ విప్లవ పోరాటం, వీర తెలంగాణ విప్లవ పోరాటం గుణపాఠాలు. గుణపాఠాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వీర తెలంగాణ విప్లవ పోరాటం గుణపాఠాలు అనేటటువంటి పుస్తకాన్ని కూడా రాశాడు. ఇదే పుచ్చలపల్లి సుందరయ్య 1952లో విశాలాంధ్రకు మద్దతుగా విశాలాంధ్ర అనే పత్రిక స్థాపించాడు. ఏ పత్రిక వచ్చింది? విశాలాంధ్ర అనే పత్రిక వచ్చింది. కానీ 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ పత్రిక తన పేరు మార్చుకుంది. ఏ పేరుతో వస్తుంది? నౌ ఇప్పుడు తెలంగాణలో ఈ పత్రిక మన తెలంగాణ అనే పేరుతో వస్తుంది. ఏ పేరుతో వస్తుంది? మన తెలంగాణ అనే పేరుతో వస్తుంది. పుచ్చలపల్లి సుందరయ్య స్థాపించిన పత్రిక విశాలాంధ్ర, పుచ్చలపల్లి సుందరయ్య ఇచ్చిన నినాదం విశాలాంధ్రలో ప్రజారాజ్యం, సాయుధ పోరాటంపై ఇతను రాసినటువంటి పుస్తకం వీర తెలంగాణ విప్లవ పోరాటం గుణపాఠాలు, పుచ్చలపల్లి సుందరయ్య ఏ పార్టీ స్థాపనలో కీలక పాత్ర? సిపిఎం పార్టీ స్థాపనలో కీలక పాత్ర పోషించింది. ఎప్పుడొచ్చిన ఎన్నికలు? 1967లో ఎన్నికలు వచ్చినాయి. ఎప్పుడొచ్చిన ఎన్నికలు? 1967లో ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అవును, మాకినేని బసవ పున్నయ్య లాంటి వాళ్ళు, మాకినేని బసవ పున్నయ్య ఇలాంటి వాళ్ళంతా ఈ పార్టీ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. 1967లో ఎన్నికలు జరిగినాయి. 1967లో ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో సిపిఎం పార్టీ ప్రజలకు వాగ్దానాలు ఇచ్చింది. ఏమని వాగ్దానాలు ఇచ్చింది? ఒకవేళ గనక మమ్మల్ని ఎన్నికల్లో గెలిపిస్తే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములను పేదలకు పంచుతాం అని ఎన్నికల్లో మాట ఇచ్చింది. ప్రజలంతా ఏం చేశారు? సిపిఎం పార్టీకి పట్టం కట్టారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చింది? సిపిఎం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎవరు ముఖ్యమంత్రి అయ్యారు? సిపిఎం పార్టీ ఎన్నికల్లో గెలుపు, సిపిఎం పార్టీ ఎన్నికల్లో గెలుపు. ఎవరికి అవకాశం వచ్చింది? సీఎంగా అజయ్ ముఖర్జీ, సీఎంగా అజయ్ ముఖర్జీ, హోంమంత్రిగా జ్యోతి బసు. హోంమంత్రి ఎవరు? జ్యోతి బసు హోంమంత్రి అయింది. ఎవరండి? హోంమంత్రి జ్యోతి బసు, సీఎం అజయ్ ముఖర్జీ. వీళ్ళిద్దరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అవునా? ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకి ఇప్పుడు ఏం చేయాలి? భూములను పంచాలి. అజయ్ ముఖర్జీ జ్యోతి బసు ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు ఏం పంచాలా? భూములు పంచాలి. కానీ 1967లో అలా జరగలే. 1967లో భూములు పంచాలి, భూములు పంచాలి అని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఇది నచ్చినటువంటి ప్రభుత్వం, సొంత ప్రభుత్వమే, పేదలకు భూములు పంచుతా అని చెప్పినటువంటి ప్రభుత్వమే ఏం చేసింది? కాల్పులు జరిపింది. 1967లో కాల్పులు జరిపింది. ఎప్పుడు జరిగినాయి కాల్పులు? 1967 ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి జ్యోతి బసు అజయ్ ముఖర్జీ ప్రభుత్వం పేదలకు భూములు పంచడం అంటే ఏం చేసింది? కాల్పులు జరిపి అమాయకులైనటువంటి మహిళలను పిల్లలను చంపింది. దీంతో ఈ కాల్పులు సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులకి నచ్చలేదు. ఆ నచ్చనటువంటి నాయకులే ఈ అజయ్ ముఖర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అజయ్ ముఖర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ప్రారంభించారు.
ఆ ఉద్యమానికి నాయకుడు ఎవరంటే చారు మజుందార్. ఎవరండి? చారు మజుందార్. ఇతన్నే మనం ఏమన్నాం? నక్సలైట్ ఉద్యమ పితామహుడు అన్నాం. ఏమన్నామండి? నక్సలైట్ ఉద్యమ పితామహుడు. దేన్ని వ్యతిరేకించారు? వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్ జిల్లాలోని సిలిగురి ప్రాంతంలోని నక్సల్బరి అనే గ్రామంలో కాల్పులు జరిగినాయి. ఈ కాల్పును వ్యతిరేకించినటువంటి చారు మజుందార్ సొంత సిపిఎం పార్టీకి వ్యతిరేకంగా ఏ ఉద్యమాన్ని ప్రారంభించను? సిపిఎం పార్టీకి వ్యతిరేకంగా ఏ ఉద్యమం? నక్సల్ బరి ఉద్యమాన్ని ప్రారంభించను. మనకు ఎగ్జామ్లు ఏమడిగాను? నక్సలైట్ అనే పదం ఎక్కడి నుండి వచ్చిందన్నాను. నక్సలైట్ అనే పదం వెస్ట్ బెంగాల్ రాష్ట్రం డార్జిలింగ్ జిల్లా సిలిగురి ప్రాంతంలోని నక్సల్ బరి అనే గ్రామంలో 1967లో పేద ప్రజలంతా భూముల కోసం పోరాటం చేశారు. ఆ పోరాట ఫలితంగానే ఏ ఉద్యమం వచ్చింది? నక్సల్ బరి అనే ఉద్యమం వచ్చింది. ఆ నక్సల్ బరి ఉద్యమానికి నాయకుడు ఎవరు? చారు మజుందార్. ఇతన్నే మనం అన్నాం నక్సలైట్ ఉద్యమ పితామహుడు అన్నాం. ఈ చారు మజుందార్ సిపిఎం పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ కొత్త పార్టీ ఏర్పాటు చేసింది. ఎవరితో కలిసి? కాను సన్యాల్ కార్యదర్శిగా ఏప్రిల్ 22వ తారీఖు నాడు చారు మజుందార్ అధ్యక్షునిగా కలకత్తాలోని షహీద్ మైదాన్లో కాను సన్యాల్ కార్యదర్శిగా 1969 ఏప్రిల్ 22 చారు మజుందార్ అధ్యక్షునిగా కలకత్తాలోని షహీద్ మైదాన్లో సిపిఐఎంఎల్ అనే పార్టీ ఏర్పడింది. సిపిఐఎంఎల్ అనే పార్టీ ఏర్పాటు చేశారు. ఏంది సిపిఐఎంఎల్ అంటే? కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ అండ్ లెనినిస్ట్. ఎవరు కార్యదర్శి? చారు మజుందార్ అధ్యక్షునిగా కాను సన్యాల్ కార్యదర్శిగా ఏ పార్టీ? సిపిఐఎంఎల్ అనే పార్టీ ఏర్పడింది. హీస్ చారు మజుందార్. ఈ చారు మజుందార్ అధ్యక్షునిగా ఏ పార్టీ? సిపిఐఎంఎల్ అనే పార్టీ ఏర్పడింది. ఏ సంవత్సరంలో? 1969లో సిపిఐఎంఎల్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ అండ్ లెనిస్ట్. ఏ ఉద్యమానికి కారణమైంది పార్టీ? నక్సలైట్ ఉద్యమానికి కారణం నడిపించిన పార్టీ ఏదంటే సిపిఐఎంఎల్ పార్టీ. ఈ సిపిఎంఎల్ పార్టీ 3 సిద్ధాంతాలు ఇచ్చింది. ఆనాడు ప్రభుత్వం పేదలకు భూములు పంచుతా అని నమ్మక ద్రోహం చేసింది. ఖచ్చితంగా ఆనాడు పేదలకు భూములు పంచుంటే ఈ ఉద్యమమే వచ్చేది కాదు అని చెప్పి భావించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఏం నినాదం ఇచ్చింది? దున్నేవానికే భూమి ఇవ్వాలి అనే నినాదం ఇచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ అండ్ లెనిస్ట్ 3 సిద్ధాంతాలు ఇచ్చింది. 1, దున్నేవానికే భూమి అనే నినాదం ఇచ్చింది. ఆనాడు సాయుధ పోరాట నినాదమే మళ్ళీ తెరమీదకి వచ్చింది. ఏమన్నది చారు మజుందార్ పార్టీ? దున్నేవానికే భూమి ఇవ్వాలి. ఇంకేమన్నది? ఆనాడు ఎన్నికల్లో సిపిఎం పార్టీ చెప్పినవన్నీ అబద్ధాలే. అంటే ఎన్నికల్లో రాజకీయ నాయకులు చెప్పేటివన్నీ బూటకపు మాటలే. అట్లాంటి ఎన్నికలు ఎందుకు? కాబట్టి ఆ ఎన్నికలను ఏం చేయాలి? బహిష్కరించాలి అని. ఈరోజు రాజకీయ నాయకులు ఎన్నికల్లో ప్రచారంలో ఇచ్చేటటువంటి మాటలు ఒకటి,
ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత వాళ్ళు చెప్పేటటువంటి మాటలు ఒకటి. అంటే రాజకీయ నాయకులు ఎన్నికల్లో చెప్పేటివన్నీ అబద్ధాలే కాబట్టి ఈ అబద్ధపు ఎన్నికలు ఈ బూటకు ఎన్నికలు మనం ఏం చేయాలి బహిష్కరించాలని ఎన్నికలను బహిష్కరించాలి అని ఎన్నికలను బహిష్కరించాలి. నంబర్ 3 మూడో సిద్ధాంతం ఏమన్నది సాధారణ ప్రజలం కాబట్టే ఆనాడు ప్రభుత్వం దగ్గర ఆయుధాలు ఉన్నాయని చెప్పి ప్రజలను కాల్చి చంపింది. మన హక్కుల కోసం మన భూమి కోసం అవసరమైతే మనం ఏం చేయాలి ఆయుధాలను చేతబట్టాలన్నది. ఏం చేతబట్టాలి ఆయుధాలు ఆయుధాలు చేతబట్టాలి అని చెప్పేసి సిపి ఐఎంఎల్ చారు మజుందార్ మూడు సిద్ధాంతాలు తెరమీద తీసుకొచ్చింది. నంబర్ 1 దున్నేవాడికి భూమి ఇవ్వాలి, దీంతో ఎలాంటి సమస్య లేదు, ఇది ఓకే. దున్నేవాడికి భూమి ఇవ్వాలనుకుంటే నక్సలైట్లంతా జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికల్లో పోటీ చేసి వాళ్ళు పేదలకు ఏమైనా పంచొచ్చు. అందుకని సీతక్క లాంటి నాయకులు ఈరోజు ములుగు జిల్లాకు చెందినటువంటి సీతక్క అనేటటువంటి నాయకులు గన్ టు గన్మెన్, ఒకప్పుడు నక్సలైట్గా మారి తుపాకులు పట్టుకున్నటువంటి సీతక్క ఈరోజు ఆ పోలీసులే ఆమె చుట్టూ కాపలగా ఉండేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇది అక్కడి దాకా ఓకే, ప్రజలకు భూములు పంచాలంటే ఎన్నికల్లోకి రావాలి. కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చింది, ఈ పార్టీ ఎన్నికలనే బహిష్కరించమంటుంది. భారత రాజ్యాంగం ప్రకారం ఇది ఒప్పుకో. ప్రజాస్వామ్యయుత దేశంలో అవసరమైతే లక్షలు ఖర్చు పెట్టి పారామిలిటరీ బలగాలను ఏర్పాటు చేసైనా సరే ప్రజాస్వామ్యయుత బద్ధంగా ఒక వ్యక్తికి తనకు కావలసినటువంటి నాయకుని ఎన్నుకునే స్వేచ్ఛ ఉంది. కానీ నక్సలైట్ ఉద్యమం ఎన్నికలనే బహిష్కరించాలంటుంది, ఇది ఒప్పుకోదు భారత రాజ్యాంగం. మూడవ సిద్ధాంతం ఏందట, ఆయుధాలు చేతబట్టాలి. ఆయుధాలు చేతబడితే ఇంకెక్కడ రక్షణ, ఆయుధాలు పట్టుకుంటే మన రాజ్యాంగం ఒప్పుకోదు. ఆయుధాలు పట్టుకున్న వాళ్ళు ఏం చేయాలి, ఏరివేయాలి అంటుంది. అలా ఈ నక్సలైట్ల యొక్క ఆయుధాలు చేతబట్టాలి, ఎన్నికలను బహిష్కరించాలి అనే ఈ రెండు సిద్ధాంతాలకు భారత ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. ఈ నక్సలైట్లను ఏరివేయడానికే అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నక్సలైట్ల ఏరివేత కొరకు ఏం కార్యక్రమాలు వచ్చినాయి, భారత ప్రభుత్వం నక్సలైట్ల ఏరివేత కోసం ఆపరేషన్ గ్రీన్ హంట్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మనకు ఎగ్జామ్లో అడగొచ్చు ఆపరేషన్ గ్రీన్ హంట్ అనగా అంటారు. ఆపరేషన్ గ్రీన్ హంటే దేశంలో ఉన్నటువంటి నక్సలైట్ల ఏరివేతకు చేపట్టినటువంటి కార్యక్రమేది ఆపరేషన్ గ్రీన్ హంట్. మన దగ్గర ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు ఆపరేషన్ గ్రే హౌండ్స్ పేరుతో నక్సలైట్ల ఏరివేత కోసం కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. ఆపరేషన్ గ్రే హౌండ్స్ రాష్ట్రంలో, ఆపరేషన్ గ్రీన్ హంట్ కేంద్రంలో నక్సలైట్ల ఏరివేత కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు. ఇలా రోజు రోజుకు నక్సలిజం అనేది పెరుగుతూ వచ్చింది. మన దగ్గరికి ఎందుకు వచ్చింది, 1969లో వెస్ట్ బెంగాల్లో ప్రారంభమైనటువంటి నక్సల్ బరీ ఉద్యమం ఒరిస్సా దాటి మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం ఆంధ్ర ప్రాంతంలోని శ్రీకాకుళానికి వచ్చింది. ఇక్కడికి వచ్చింది ఈ నక్సలైట్ ఉద్యమం వెస్ట్ బెంగాల్ నుండి ఆంధ్ర ప్రాంతానికి వచ్చింది. ఆంధ్ర ప్రాంతంలో దీనికి ఎవరు ఆకర్షితులేరు, పంచాది కృష్ణమూర్తి చౌదరి తేజేశ్వరరావు లాంటి వాళ్ళు మొట్టమొదటిసారిగా ఈ నక్సలైట్ ఉద్యమానికి ఆకర్షితులేరు. ఎక్కడ, ఆంధ్ర రాష్ట్రంలోని అంటే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో పంచాది కృష్ణమూర్తి చౌదరి తేజేశ్వరరావు లాంటి వాళ్ళు ఈ ఉద్యమానికి ఆకర్షితులేరు. వెస్ట్ బెంగాల్లో ప్రారంభమైన ఉద్యమం శ్రీకాకుళం అడవుల్లోకి వచ్చింది. శ్రీకాకుళం అడవుల నుండి ఎక్కడికి విస్తరించింది, తెలంగాణలోని వరంగల్ జిల్లాలోని ఏటూరు నాగారం అడవుల్లోకి విస్తరించింది. ఏ ఉద్యమం, నక్సలైట్ ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది, వెస్ట్ బెంగాల్ నుండి శ్రీకాకుళం
శ్రీకాకుళం నుండి తెలంగాణకు వచ్చింది. తెలంగాణలో ఎక్కడికి వచ్చింది? పాత వరంగల్ జిల్లాలోని ఏటూరు నాగారం అడవుల్లోకి వచ్చింది. ఏటూరు నాగారం అడవుల్లోకి వచ్చింది. ఎవరి నక్సలేట్ ఉద్యమానికి ఆకర్షితులైనటువంటి వ్యక్తులు అంటే, మొట్టమొదటిసారిగా ఈ నక్సలేట్ ఉద్యమానికి ఆకర్షితులైనటువంటి టీచర్స్, వరంగల్లో ఉన్నటువంటి గాబ్రియల్ స్కూల్ టీచర్స్గా పనిచేస్తున్నటువంటి కొండపల్లి సీతారామయ్య మొట్టమొదటి నక్సలేట్ ఉద్యమానికి ఆకర్షితులైన వ్యక్తులు. కొండపల్లి సీతారామయ్య ఎవరి తను? వరంగల్లోని గాబ్రియల్లో స్కూల్లో టీచర్స్గా పనిచేస్తున్నటువంటి కొండపల్లి సీతారామయ్య, అతనితో పాటు ఉన్నటువంటి కేజీ సత్యమూర్తి. ఏ పేరుతో రచన చేశాను? శివసాగర్ అనే పేరుతో ఇతని రచనలు ఉన్నాయి. అడుగుతాను మనం, శివసాగర్ అనే పేరుతో ఎవరి రచనలు ఉన్నాయంటే కేజీ సత్యమూర్తి. కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తులు మొట్టమొదటిసారిగా వరంగల్లో గాబ్రియల్ స్కూల్ టీచర్స్గా పనిచేస్తున్న వీళ్ళు చారు మజుందార్ తీసుకొచ్చినటువంటి నక్సలేట్ ఉద్యమానికి ఆకర్షితులయ్యారు. విద్యార్థులు ఎట్లా ఆకర్షితులయ్యారు? మళ్ళీ విద్యార్థులు ఉద్యమంలోకి రావడానికి కారణం ఏంది అంటే, 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమం జరిగింది. ఏ ఉద్యమం జరిగింది? తెలంగాణ తొలిదశ ఉద్యమం జరిగింది. తెలంగాణలో జరిగినటువంటి అతిపెద్ద ఉద్యమం 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమం. ఈ తొలిదశ ఉద్యమాన్ని అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాసు బ్రహ్మాందడి ప్రభుత్వం ఉక్కుపాదంతో అనిచేసింది. ఎంతమంది విద్యార్థులు? 369 మంది విద్యార్థులు వాళ్ళ యొక్క ప్రాణాలను అర్పించారు. అలాంటి తరుణంలో ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ధర్నాలు, బంధులు, రాస్తారోకోలు చేసి మా తెలంగాణ మాకు కావాలంటే ఇక్కడున్నటువంటి ప్రభుత్వాలు ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచేసి విద్యార్థులను పిట్టల్లాగా కాల్చిపడేసింది. దీంతో న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా తెలంగాణ రాదు అని భావించినటువంటి విద్యార్థులంతా తుపాకులు పట్టుకొని ఎక్కడికి బయలుదేరారు? అడవుల్లోకి వచ్చారు. అంటే ఓయూ నుండి విద్యార్థులంతా అడవుల్లోకి వచ్చి ఏ ఉద్యమానికి ప్రభావితమయ్యారు? నక్సలేట్ ఉద్యమానికి ప్రభావితమయ్యారు. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి తెలంగాణ విద్యార్థులంతా వరంగల్కి వెళ్ళి తుపాకులు పట్టుకొని ఏ ఉద్యమాన్ని ప్రారంభించారు? నక్సలేట్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఎవరి ఉద్యమానికి ఆకర్షితులయ్యారు? విద్యార్థులు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులంతా ఈ ఉద్యమానికి ఆకర్షితులయ్యారు. అట్లా ఉస్మానియా విద్యార్థులంతా తుపాకులు పట్టుకొని నక్సలేట్గా మారిపోయారు. అంటే మెల్లిమెల్లిగా తెలంగాణలో నక్సలేట్ ఉద్యమం అనేది బీజాలు వేసుకున్నది. కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తులు, ఇతని కొడుకు చంద్రశేఖర్, కొండపల్లి సీతారామయ్య కొడుకు చంద్రశేఖర్, ఇలాంటి వాళ్ళంతా మెల్లిమెల్లిగా నక్సలేట్ సిద్ధాంతాన్ని విద్యార్థుల దాకా తీసుకెళ్ళారు. మెల్లిమెల్లిగా ఇక్కడున్నటువంటి విద్యార్థులంతా నక్సలేట్ సిద్ధాంతాలకు ఆకర్షితులు కావడం జరిగింది. ఏం చెప్తుంది నక్సలేట్ సిద్ధాంతం? దున్నే వాళ్లకు భూమి ఇవ్వాలి, బూటకపు ఎన్నికలను బహిష్కరించాలి, మన హక్కుల సాధనలో అవసరమైతే ఏం చేయాలి? తుపాకులు పట్టుకోవాలి అనే నినాదానికి ఆకర్షితులైనటువంటి విద్యార్థులు నక్సలేట్ ఉద్యమానికి కారణమయ్యారు. ఏ ఉద్యమానికి? నక్సలేట్ ఉద్యమానికి. ఎవరు? విద్యార్థులు. ఎవరు మొట్టమొదటి నక్సలేట్ ఇక్కడ ప్రభావితమైంది? కొండపల్లి సీతారామయ్య, ఇతనితో పాటు ఉన్నటువంటి కేజీ సత్యమూర్తి. ఏ దశ ఉద్యమం తర్వాత నక్సలేట్ ఉద్యమం ఎక్కువైంది? 1969 ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాసు బ్రహ్మాంధ్రుడి పూర్తిగా అణిచివేసింది. ఆ అణిచివేతనే నక్సలేట్ ఉద్యమం వైపుకు విద్యార్థులు మలిపింది. అలా విద్యార్థులంతా మెల్లిమెల్లిగా నక్సలేట్గా మారి కొంతమంది విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో ఆ రోజుల్లో ఉన్నటువంటి ABVP లాంటి విద్యార్థి సంస్థలకు వ్యతిరేకంగా జార్జ్ రెడ్డి లాంటి వాళ్ళు 1972లో PDS అనే సంస్థను ఏర్పాటు చేసి అక్కడ జరుగుతున్నటువంటి విద్యార్థి ఎన్నికలు విజయబావుట ఎగరవేయడం జరిగింది. ఎవరు? జార్జ్ రెడ్డి లాంటి వాళ్ళు. ఎవరండి? జార్జ్ రెడ్డి లాంటి విద్యార్థులు
పీడిఎస్. ఏంది పీడిఎస్ అంటే? ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ అనే సంస్థగా ఏర్పడ్డారు. ఈ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ అనే సంస్థగా ఏర్పడి 1972లో జార్జ్ రెడ్డి అనే విద్యార్థి సంస్థ విద్యార్థి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించింది. ఇది మింగుడుపడినటువంటి కొంతమంది విద్యార్థి సంఘాలు. అవును, ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్నటువంటి జార్జ్ రెడ్డి, ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్గా ఉన్నటువంటి జార్జ్ రెడ్డి ఆనాడు ఏబీవీపీ అనే విద్యార్థి సంస్థ చేతుల్లో హత్య చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ నక్సలైట్ ఇక్కడున్నటువంటి ఏబీవీపీ విద్యార్థి నాయకుడు సామ జగన్మోహన్ రెడ్డిని హత్య చేయడం జరిగింది. అంటే రెండు విద్యార్థి సంఘాలు, ఒకటేమో రైటిస్ట్ ఆర్గనైజేషన్స్గా ఏబీవీపీ, లెఫ్టిస్ట్ ఆర్గనైజేషన్గా పీడిఎస్లు మారిపోయింది. విద్యార్థుల మధ్య ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఘర్షణ జరగడం జరిగింది. ఒకవైపు లెఫ్టిస్ట్ ఆర్గనైజేషన్స్ అయినటువంటి పీడిఎస్యు, సిపిఐ పార్టీ, ఇంకోవైపు రైటిస్ట్ ఆర్గనైజేషన్స్ అయినటువంటి ఏబీవీపీ, ఈ సంస్థల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు ప్రారంభమైంది. ఎవరు హత్య చేశారు? జార్జ్ రెడ్డిని హత్య చేశారు. జార్జ్ రెడ్డి హత్య తర్వాత కొంతమంది విద్యార్థులు జార్జ్ రెడ్డితో ప్రభావితమై జార్జ్ రెడ్డి సిద్ధాంతానికి అనుగుణంగా మనకంటూ ఒక సంస్థ ఉండాలని 1974లో పీడిఎస్యు అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఏ సంస్థ ఏర్పాటు చేశారు? పీడిఎస్యు అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏర్పడ్డది పీడిఎస్యు? 1974లో పీడిఎస్యు అనే సంస్థ ఏర్పడ్డది. ఏ సంస్థ? పీడిఎస్యు. ఏంది పీడిఎస్యు అంటే? ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్. పీడిఎస్యు అంటే ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్. ఏంటండి పీడిఎస్ అంటే? ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ అనే సంస్థ జార్జ్ రెడ్డి లాంటి విద్యార్థులతో ప్రభావితమై ఒక కొత్త సంస్థను తీసుకురావాలనే ఆలోచనతో హైదరాబాద్లో పీడిఎస్యు అనే సంస్థ పురుడు పోసుకుంది. హైదరాబాద్లో 1974లో పీడిఎస్యు అనే సంస్థ ఆవిర్భవించింది. ఈ సమావేశానికి చాలామంది విద్యార్థులు హాజరైనరు. అక్కడ హాజరైనటువంటి విద్యార్థులకు కొంతమందికి ఈ సంస్థ నచ్చలేదు. ఏం నచ్చలేదు? ఇక్కడ ఉన్నటువంటి డెమోక్రటిక్, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ అంటే ఈ డెమోక్రటిక్ అనే పదం నచ్చలేదు. వాళ్ళేమన్నారు? ఈ డెమోక్రసీ అనే పదం నాకు నచ్చలేదన్నారు. ఎందుకు నచ్చలేదంటే, మేము ప్రజాస్వామ్యబద్ధంగా యుద్ధం చేస్తే, ప్రజాస్వామ్యబద్ధంగా మేము ధర్నాలు బంధులు రాస్తారోకులు చేస్తే అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు మమ్మల్ని పాశవికంగా అంచివేసినాయి. ఇక్కడ డెమోక్రసీతోని మాకు ఎలాంటి నమ్మకం లేదు, ఈ డెమోక్రసీతోని మనం ఏమి సాధించలేము అని కొంతమంది విద్యార్థులు ఆ పీడిఎస్యు ఏర్పాటు సమావేశం నుండి బయటకు వచ్చేసారు. అలా బయటకు వచ్చినటువంటి కొంతమంది విద్యార్థులు ఏకమయ్యారు. ఎవరా బయటకు వచ్చినటువంటి విద్యార్థులు? శ్రీరంగం శ్రీనివాసరావు, వరవరరావు, అల్లం నారాయణ, అల్లం వీరయ్య, కిషన్జీ, గణపతి, ఇలాంటి నాయకులంతా, కిషన్జీ, గణపతి, నల్ల ఆదిరెడ్డి, సాహు, ఎవరెవరైతే ఆ సమావేశంలో కీలకంగా ఉన్నటువంటి విద్యార్థులంతా బయటకు వచ్చేసి, మాకు ఈ డెమోక్రసీ మీద నమ్మకం లేదు, మాకు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేటటువంటి సంస్థ కావాలి అని తీర్మానం చేశారు. చెరబండరాజు ఇలాంటి నాయకులంతా ఆ సమావేశం నుండి, పీడిఎస్యు సమావేశం నుండి బయటకు వచ్చేసి, ఈ డెమోక్రసీతోని మనకు న్యాయం జరగదు, విప్లవాత్మకమైనటువంటి మార్పులు కలిగినటువంటి సంస్థ కావాలని నిర్ణయించారు. అగు అప్పుడే ఇదే 1974లో శ్రీశ్రీ లాంటి వాళ్ళు ఏం చేశారు? ఆర్ఎస్యు అనే కొత్త సంస్థను ఏర్పాటు చేశారు.
ఇప్పటికీ పీడిఎస్సీ ఉంది. పీడిఎస్సీ అనేక కార్యక్రమాలు చేస్తుంది. 1969 తర్వాత వచ్చినటువంటి పీడిఎస్సీ మలిదశ ఉద్యమంలో ఖమ్మం జిల్లాలో ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి విద్యార్థి సంస్థ పీడిఎస్సీ. అలాంటి పీడిఎస్సీను కాదని కొంతమంది విద్యార్థులు విప్లవాత్మకమైనటువంటి మార్పులు కావాలని ఆర్ఎస్యు సంస్థగా ఏర్పడారు. ఆ ఆర్ఎస్యు ఏమన్నామంటే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్. రాడికల్ అనే పదానికి అర్థం విప్లవాత్మకమైన. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్గా ఏర్పడింది. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్గా ఒక కొత్త సంస్థ ఆవిర్భవించింది. ఉత్తర తెలంగాణలో ఆర్ఎస్యు పెద్ద ఎత్తున పోరాటం చేసింది. అది ఆంధ్ర ప్రాంతంలో ఆర్వైఎల్ 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 అంటే రాడికల్ యూత్ లీగ్. రాడికల్ యూత్ లీగ్ అనే సంస్థ ఏర్పడింది. గుంటూరు జిల్లా కేంద్రంగా ఆర్వైఎల్ కీలక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే, వరంగల్ జిల్లా కేంద్రంగా ఆర్ఎస్యు అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఆర్ఎస్యు అనేది మాకు ప్రజాస్వామ్యం పైన నమ్మకం లేదు, మాకు రాడికల్ చేంజ్ కావాలి, విప్లవాత్మకమైనటువంటి మార్పులు కావాలి అని చెప్పి ఆర్ఎస్యుగా ఏర్పడింది. ఈ ఆర్ఎస్యులో అనేక మంది నాయకులు కీలక పాత్ర పోషించారు. నారదాసు లక్ష్మణరావు, అల్లం నారాయణ, అల్లం వీరయ్య, గద్దర్ శ్రీశ్రీ, చరబండరాజు, వరవర్రావు, సాహు, కిషన్జీ, నల్లా ఆదిరెడ్డి, ఇలాంటి వాళ్ళంతా ఈ ఆర్ఎస్యులో కీలక పాత్ర పోషించారు. అప్పుడు ఏర్పడ్డటువంటి సంస్థ ఏదండి, ఆర్ఎస్యు అనే సంస్థ ఏర్పడింది. ఏ సంస్థ? ఆర్ఎస్యు అనే సంస్థ ఏర్పడింది. ఎవరి తను? అల్లం నారాయణ. మనందరికీ తెలుసు తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి అసలు సిసలు జర్నలిస్ట్ ఎవరు? అల్లం నారాయణ. ఇతను పత్రికల్లో అనేక వ్యాసాలు రాసింది. ఇతను రాసినటువంటి వ్యాసాలు ప్రాణహిత అనే పుస్తక రూపంలో వెలువడ్డాయి. ఇతను రాసిన వ్యాసాలు ఏ పేరుతో వచ్చినాయి? ప్రాణహిత అనే పుస్తక రూపంలో వచ్చినాయి. ఇతను రాసినటువంటి రచనలు జగిత్యాల పల్లె, జగిత్యాల పల్లె, యాది మనది, ఈ కాలపు దుఃఖం, ఈ కాలపు దుఃఖం, ఈ కాలపు దుఃఖం, అవునా, ఈ కాలపు దుఃఖం, జగిత్యాల పల్లె, యాది మనది, ఈ కాలపు దుఃఖం. ఎవరు రచనలు ఇవన్నీ? అల్లం నారాయణ. మలిదశ ఉద్యమంలో అల్లం నారాయణ టిజేఎఫ్ అనే సంస్థను ఏర్పాటు చేసి, తెలంగాణ జర్నలిస్టు ఫోరాన్ని ఏర్పాటు చేసి, తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో మలిదశ ఉద్యమాన్ని నడిపించినటువంటి నాయకుడు అల్లం నారాయణ. కలం కవాతు అనే పేరుతో ర్యాలీలు తీసింది. అవును, ఇలా తెలంగాణలో ఉద్యమం కోసమే నమస్తే తెలంగాణ అనే పత్రికకు మొదటి సంపాదకుడిగా వ్యవహరించినటువంటి వ్యక్తి అల్లం నారాయణ. ఈ అల్లం నారాయణ సారథ్యంలో జర్నలిస్టులు మలిదశ ఉద్యమాన్ని నడిపించారు. అల్లం నారాయణ, అల్లం వీరయ్య లాంటి వాళ్ళు, అల్లం వీరయ్య, అల్లం వీరయ్య రాసినటువంటి పాట ఇప్పటికీ జనాల నాలుకలపైన. ఏ పాటను రాసాడు? కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి అల్లం వీరయ్య ఆనాడు ప్రధానమైనటువంటి పాట. ఏ పాట? ఎర్రజెండా ఎర్రజెండా ఎన్ఈఎల్ఓ అనే పాట తెలంగాణలో ప్రతి ఒక్కరి నోట్ల పైన ఇప్పటికీ పాటగా ఉంది. ఎర్రజెండెర జెండెనీయలో ఎర్రెర్రని నీ జెండెనీయలో, ఎర్రజెండెర జెండెనీయలో ఎర్రెర్రని నీ జెండెనీయలో, ప్రజల కొరకు ఎన్నీయలో మన అన్నలు వచ్చారు నీయలో, ఎర్రజెండెర జెండెర జెండెర ఎర్రజెండెర జెండెనీయలో ఎర్రెర్రని నీ జెండెనీయలో, పేదల పాలిటెన్నీయలో మరి పెన్నిది జెండెనీయలో అంటూ ఆనాడు ఈ నక్సలైట్ ఉద్యమంలో, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ చేసినటువంటి ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి పాట ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నీయలో. ఇప్పటి కూడా ఆర్నారాయణ మూర్తిని ఎర్రజెండ అంటారు. అంటే ఇప్పటి కూడా ప్రజల్లో ఎర్రజెండ పాట నిలిచిపోయింది. అంటే ఆనాడు ఉత్తర తెలంగాణలో ఎస్పెషల్లీ తెలంగాణ పూర్తి ప్రాంతాల్లో నక్సలైట్ ఉద్యమం అనేది పెద్ద స్థాయిలో విస్తరించింది. ఆ నక్సలైట్ ఉద్యమాన్ని నడిపించినటువంటి సంస్థనే ఆర్ఎస్యు. ఆర్ఎస్యు అంటే ఏంది? రాడికల్ స్టూడెంట్స్ యూనియన్.
మనకు ఎగ్జామ్ ఇవ్వడం గ్రూప్ టూ పరిధిలో ఆర్ఎస్యు ఇచ్చిన నినాదం ఏంటంటే 1974లో ఏర్పడ్డటువంటి ఆర్ఎస్యు 1978 మధ్య కాలంలో ఒక నినాదాన్ని బాగా ప్రచారం చేసింది. ఏంది ఆర్ఎస్యు ఇచ్చిన నినాదం? గ్రామాలకు తరలండి. ఏమన్నది? గ్రామాలకు తరలండి, గో బ్యాక్ టు విలేజెస్ అన్నది. ఎందుకు గ్రామాలకు తరలాలి అంటే, గ్రామాల్లో ఉన్నటువంటి అమాయక ప్రజలను, ఇక్కడున్నటువంటి గడీలు, ఇక్కడున్నటువంటి దొరలు ప్రజల చేత బలవంతంగా వెట్టి చాకరి చేయిస్తున్నారు. ఇక్కడున్నటువంటి దొరలు బలవంతంగా ప్రజల చేత వెట్టి చాకరి చేయిస్తున్నారు. అవునా? పనికి సమాన వేతనాన్ని ఇవ్వట్లేదు, స్త్రీ పురుషులకు సమాన హక్కులు లేకుండా చేశారు. బాంచన్ దొరాని కాల్ ముక్త అనేటటువంటి బానిస బతుకులను ప్రజలకు భయం బలవంతంగా వాళ్ళపైన రుద్దిండ్రు. స్వేచ్ఛ లేకుండా చేశారు. దొర వస్తే మనం తలదించుకోవాల్సిన పరిస్థితి, దొర దగ్గర మనం నిలబడలేనటువంటి పరిస్థితి, కాళ్ళకు చెప్పులు వేసుకోలేనటువంటి పరిస్థితి, తలపైన తలపాగా పెట్టుకోలేనటువంటి పరిస్థితి, దొర వస్తే ముడి పంచుకొని కింద కూర్చోవలసిన పరిస్థితి ఆనాడు దాపురించింది. ఆనాడు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అనేటువంటి సంస్థ గ్రామాలకు తరలండి అనే నినాదం ఇచ్చి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులను ఏకం చేసింది. గ్రామాల్లో ఉన్నటువంటి రైతులను ఏకం చేసి రైతు కూలీ సంఘాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది. 1974 నుండి 1978 మధ్య కాలంలో ఆర్ఎస్యు వరంగల్ కేంద్రంగా, ఏ కేంద్రంగా? వరంగల్ కేంద్రంగా గ్రామాలకు తరలండి అనే నినాదాన్ని ఇచ్చి గ్రామాల్లో ఉన్నటువంటి వెట్టి చాకరిని వ్యతిరేకిస్తూ, దొరల పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను ఏకం చేసింది, గ్రామాల్లో ఉన్నటువంటి రైతులను ఏకం చేసింది. ఆ రైతులను ఏకం చేసి ఏం చేసింది? రైతు కూలీ సంఘాలను ఏర్పాటు చేసింది. ఏ సంఘాలు ఏర్పాటు చేసింది? రైతు కూలీ సంఘాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల్లో చైతన్యాన్ని కలిగించి రైతు కూలీ సంఘాలను ఏర్పాటు చేసి గ్రామాల్లో ఉన్నటువంటి గడీల దొరల అరాచకాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంలో కీలక పాత్ర, తెరవెనక పాత్ర పోషించినటువంటి సంస్థ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్. ఆ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అక్కడ సంఘాలను ఏర్పాటు చేసింది. అప్పట్లో సంఘం, వీళ్ళను సంఘం నాయకులు అనేవాళ్ళు, సంఘంగా ఏర్పడరు. గ్రామాల్లో ఉన్నటువంటి రైతులంతా రైతు కూలీ సంఘాలుగా ఏర్పడి తమ హక్కుల కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం అన్నల రూపంలో ఆర్ఎస్యు వచ్చింది. కాబట్టి నక్సలైట్లు అంటే అన్నలు అంటారు. చదువుకోలేదు కాబట్టి, రాడికల్స్ అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి గ్రామాలు ఏమనేవాళ్ళు? అన్నలు. అన్నలు అన్నాలి నీయలు మరి వెన్నెల కోనాలి నీయలు, అన్నలు అన్నాలి నీయలు మరి వెన్నెల కోనాలి నీయలు, వెలుగు రవ్వాలి నీయలు అంటూ ఆనాడు అన్నలని పిలిచిరు. నక్సలైట్స్ని ఏమన్నాం? రాడికల్స్ అన్నాం. రాడికల్స్ని ప్రజలు ఏమన్నారు? అన్నలుగా పేర్కొన్నారు. ఆనాడు రాడికల్స్ గ్రామాల్లోకి వచ్చి రైతు కూలీ సంఘాలను ఏర్పాటు చేసి వాళ్ళ హక్కుల కోసం ప్రజలను ఏకం చేశారు. అలా ఏకమైనటువంటి ప్రజలు పెద్ద ఎత్తున చైతన్యం తీసుకొచ్చారు. అలా ఏర్పడినటువంటి ప్రజలు జగిత్యాల జైత్ర యాత్రకు కారణమయ్యారు. రాడికల్స్ గ్రామాల్లోకి వచ్చి రైతు కూలీ సంఘాలను ఏర్పాటు చేసి వాళ్ళ హక్కుల కోసం ప్రజలను ఏకం చేశారు. అలా ఏకమైనటువంటి ప్రజలు పెద్ద ఎత్తున చైతన్యం తీసుకొచ్చారు. అలా ఏర్పడినటువంటి ప్రజలు జగిత్యాల జైత్ర యాత్రకు కారణమేరు. దేనికి కారణమేరు? జగిత్యాల జైత్ర యాత్ర కారణమేరు. ఆ యాత్రనే ప్రపంచ చరిత్ర పుట్టల్లోకి ఎక్కింది. జగిత్యాల జయ గంటలు మోగే, జగిత్యాలలో జయగంటలు మోగిని, గ్రామాలన్నీ ఏకమైనవి. 150 గ్రామాల ప్రజలన్నా ఏకమేరు అను వేల సంఖ్యలో జనమంతా జగిత్యాల జైత్ర యాత్రకు తరలివచ్చారు. అవును, పల్లెలెట్లా కదులుతున్నాయంటే, అరే బొబ్బా సిరిసిల జగిత్యాల చిన్నమెట్టపల్లి మధునూరులు తునూరు పండితపురము పగిడిపల్లి సా దిల్లవరిల్లో అని ఎర్రసైన్యం సినిమాలో ఆర్ నారాయణమూర్తి రాసిన పాడినటువంటి పాట, తీసుకొచ్చినటువంటి ఈ పాట ఆనాడు ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి దొరలకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఆర్ఎస్యు చేసినటువంటి గ్రామాలకు తరలండి అనే నినాదంతో స్ఫూర్తి పొందినటువంటి వేలాది మంది రైతులంతా అతిపెద్ద సభను ఏర్పాటు చేశారు. ఆ సభను ఏ సభ? జగిత్యాల జైత్ర యాత్ర. అవును, ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కొండపల్లి సీతారామయ్య. ఏ యాత్ర జరిగింది? జగిత్యాల జైత్ర యాత్ర. జగిత్యాల జైత్ర యాత్ర. మనకు ఎగ్జామ్ ఏమడిగాను? జగిత్యాల జైత్ర యాత్రను ఎవరు ఏర్పాటు చేశారు? తెలవెనక ఆర్ఎస్యు రాడికల్ స్టూడెంట్స్
కానీ ఎవరు ఏర్పాటు చేశారు? రైతు కూలీ సంఘాలు ఏర్పాటు చేసింది. జగిత్యాల జైత్రయాత్ర ఎవరు ఏర్పాటు చేశారు? రైతు కూలీ సంఘాలు ఏర్పాటు చేసింది. ఏ సంఘాలు ఏర్పాటు చేసినాయి? రైతు కూలీ సంఘాలు ఏర్పాటు చేసినాయి. ఎప్పుడు జరిగింది జగిత్యాల జైత్రయాత్ర? 1978 సెప్టెంబర్ 7వ తారీఖు నాడు. కొన్ని పుస్తకాల్లో సెప్టెంబర్ 9 అని కూడా ఉంది. 1978 సెప్టెంబర్ 7వ తారీఖు నాడు ఏ యాత్ర జరిగింది? జగిత్యాల జైత్రయాత్ర జరిగింది. ఏ యాత్ర? జగిత్యాల జైత్రయాత్ర జరిగింది. ఈ జగిత్యాల జైత్రయాత్ర నినాదం ఏందంటారు? జగిత్యాల జైత్రయాత్ర నినాదం, వ్యవసాయ విప్లవం వర్ధిల్లాలి, వ్యవసాయ విప్లవం వర్ధిల్లాలి, వ్యవసాయ విప్లవం వర్ధిల్లాలి. జగిత్యాల జైత్రయాత్ర నినాదమైంది, వ్యవసాయ విప్లవం వర్ధిల్లాలి. ఎన్ని గ్రామాల ప్రజలు ఏకమేరు? 150 గ్రామాల ప్రజలు ఏకమేరు. పుస్తకాలు రాశారు 3.5 లక్షల మందితో ఊరేగింపు జరిగింది. కానీ మనకేమనిగింది? 35,000 మంది ఎడ్ల బండ్లు తీసుకొచ్చి పెద్ద ఎత్తున జగిత్యాలలో ఊరేగింపు చేశారు. చారు మజుందార్ జిందాబాద్ అన్నారు, వ్యవసాయ విప్లవం వర్ధిల్లాలి అన్నారు. జగిత్యాల జైత్రయాత్ర 35,000 మందితో 150 గ్రామాల ప్రజలేకమై 1978 సెప్టెంబర్ 7వ తారీఖు నాడు వ్యవసాయ విప్లవం వర్ధిల్లాలి అనే నినాదంతో తెర వెనక ఆర్ఎస్సి ఉండి రైతు కూలీ సంఘాలను ఏర్పాటు చేసి ఏ యాత్ర నిర్వహించింది? జగిత్యాల జైత్రయాత్ర. మనకేమడిగాను? జగిత్యాల జైత్రయాత్ర ఎప్పుడు జరిగింది? 1978లో జగిత్యాల జైత్రయాత్ర జరిగింది. ఆ జగిత్యాల జైత్రయాత్ర స్ఫూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా దొరలపైన తిరగబడ్డారు. ఆ తిరగబడ్డటువంటి వ్యక్తులు చాలామంది ఉద్యమానికి కారణమయ్యారు. అవును, చాలామంది ఉద్యమం చేశారు. నారదాస్ లక్ష్మణ్ రావు లాంటి వాళ్ళు, ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, ఉన్నటువంటి నారదాస్ లక్ష్మణ్ రావు ఆర్ఎస్సీలో కీలక పాత్ర పోషించిన నాయకుడు. ఎందులో? ఆర్ఎస్సీలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో కీలక పాత్ర పోషించిన నాయకుడు. ఆర్ఎస్సీ నినాదం ఏందని? గ్రామాలకు తరలండి, అనే నినాదం ఇచ్చింది. గ్రామాలకు తరలండి అనే నినాదం ఇచ్చింది. మనకేమండిగిను? నారదాస లక్ష్మణ్ రావు ఆర్ఎస్యు కార్యకర్తగా ఉండి రాసిన పుస్తకం ఏంటో, ఇతను రాసిన పుస్తకం, ఈ మధ్యకాలంలో ఇతను రాసిన పుస్తకం బాగా ఫేమస్ అయింది, నిన్నటి స్వప్నం రేపటి లక్ష్యం. నారదాస లక్ష్మణ్ రావు రాసిన పుస్తకం ఏందండి? నిన్నటి స్వప్నం రేపటి లక్ష్యం. ఆర్ఎస్యు కార్యకర్తగా ఉండి ఇతను రాసిన పుస్తకం గ్రామాలకు తరలండి నా అనుభవాలు, అనే పుస్తకాన్ని రాసింది. ఇతను రాసిన పుస్తకాలు ఏందండి? నిన్నటి స్వప్నం రేపటి లక్ష్యం, గ్రామాలకు తరలండి నా అనుభవాలు అనే పుస్తకాన్ని రాసినటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీ నారదాస లక్ష్మణ్ రావు. ఈ నారదాస లక్ష్మణ్ రావు నిర్మాతగా వచ్చిన సినిమా, విముక్తి కోసం. ఆనాడు జరిగినటువంటి ఆర్ఎస్ చేసినటువంటి పోరాటాన్ని మన కళ్ళ ముందుకు చూపించేటటువంటి సినిమా ఇది, విముక్తి కోసం. ఈ సినిమాకి దర్శకుడు ఎవరన్నాడు? ఈ సినిమాకు దర్శకుడు ఉదయ్ కుమార్. ఈ సినిమాకు నిర్మాత ఎవరన్నాడు? ఈ సినిమాకు నిర్మాత నారదాసు లక్ష్మణ్ రావు. హీఈస్ మిస్టర్ నారదాసు లక్ష్మణ్ రావు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆనాడు 1978 నుండి జరిగినటువంటి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. మనకు ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్, ఆర్ఎస్యు పైన వచ్చినటువంటి సినిమా విముక్తి కోసం, ఈ సినిమాకి నిర్మాత ఎవరున్నాడు? నారదాస లక్ష్మణ్ రావు. ఈ సినిమాకి దర్శకుడు ఎం ఉదయ్ కుమార్. అవునా, ఏ సినిమా అది? విముక్తి కోసం అనే సినిమా. ఏ నేపథ్యంలో వచ్చింది? ఆర్ఎస్యు అంటే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్. ఎవరు నీకం చేసింది? గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు నీకం చేసింది. దేన్ని స్థాపించింది? రైతు కూలీ సంఘాలను ఏర్పాటు చేసింది. ఎవరిపైన తిరగబడింది? వెట్టి చాకరి వ్యతిరేకంగా గడీలపైన తిరుగుబాటు చేసింది. ఆర్ఎస్యు రంగంలోకి దిగి ఎవరైతే ప్రజలపైన అరాచకాలు చేసినో వాళ్ళకి అక్కడెక్కడే ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి వాళ్ళని శిక్షించింది. రాజవ్ అనేటటువంటి కార్యకర్త మహిళా సంఘాన్ని ఏర్పాటు చేస్తే అప్పుడున్నటువంటి కుదురుపాక భూస్వామి ఆమె పైన
అత్యాచారం చేస్తే అప్పుడున్నటువంటి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ విద్యార్థులంతా నాయకులంతా ఏకమై అక్కడ ఉన్నటువంటి ధోరణి శిక్షించారు. ఇట్లా ఆర్ఎస్ ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది. అలా తీసుకొచ్చినటువంటి యాత్రనే జగిత్యాల జైత్ర యాత్రకు కారణమైంది. అలా మొట్టమొదటి తిరుగుబాటు ఏ దొరపైన జరిగింది? జగిత్యాలలో ఉన్నటువంటి మద్దునూరు స్వామి రాజేశ్వరరావు పైన తిరుగుబాటు చేశారు. ఎవరి పైన తిరుగుబాటు చేశారు? రాజేశ్వరరావు పైన తిరుగుబాటు చేశారు. మద్దునూరు భూస్వామి 1978 జూలైలో మొట్టమొదటి తిరుగుబాటు ఎవరిపైన? మద్దునూరు భూస్వామి రాజేశ్వరరావు పైన తిరుగుబాటు చేశారు. రాజేశ్వరరావు పైన తిరుగుబాటు చేశారు. అట్లా రైతులు తమ హక్కుల కోసం దున్నేవానికే భూమి అనే నినాదంతో, వ్యవసాయ విప్లవం వర్ధిల్లాలి అనే నినాదంతో, అవునా రైతు కులి సంఘాలు జిందాబాద్ అనే నినాదంతో ఏకమై ఆనాడు వెట్టి చాకిరి వ్యతిరేకంగా దొరలపైన తిరుగుబాటు చేశారు. అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి సాహు. ఎవరి సాహు? విప్లవ రచయిత. ఎవరితను? విప్లవ రచయిత. మనకి ఎగ్జామ్ ఏమడిగిండు, సాహు అసలు పేరేందనడు. సాహు అసలు పేరు శనిగారాం వెంకటేశ్వర్లు. సాహు అసలు పేరు ఏందండి? శనిగారాం వెంకటేశ్వర్లు. ఇది మనకు ఎస్ఐ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. సాహు అసలు పేరేంది? శనిగారాం వెంకటేశ్వర్లు. సాహు ఎవరు? విప్లవ రచయిత. జైలు జీవితం కూడా గడిపింది. ఈ సాహు రాసిన ప్రధానమైన నవలేదనడు. సాహు రాసిన ప్రధానమైన నవల కొమరం భీం. కొమరం భీం అనే నవల రాసింది. సాహు రాసిన ప్రధానమైన నవలేది కొమరం భీం. గిరిజన వీరుడు, ఆదివాసి వీరుడు కొమరం భీం అనే నవలను రాసింది ఎవరు? సాహు. ఎవరితో కలిసి రాసిను? సాహు అల్లం రాజయ్యతో కలిసి రాసిను. కొమరం భీం అనే నవల, కొమరం భీం అనే నవల ఎవరు కలిసి రాశారు? సాహు ప్లస్ అల్లం రాజయ్యలు కలిసి రాశారు. ఎవరు కలిసి రాశారు? సాహు అల్లం రాజయ్యలు కలిసి రాసిన నవలేది కొమరం భీం అనే నవల. ఈ నవల ఆధారంగా ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమాలు వస్తున్నాయి, రాజమౌళి తీస్తున్నాయని చెప్పి ఈ మార్కెట్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కొమరం భీం అనే నవల ఇప్పుడు లభిస్తుంది. ఎవరి నవలను రాసింది? సాహు మరియు అల్లం రాజయ్య. సాహు అసలు పేరు శనిగారాం వెంకటేశ్వర్లు. ఏం చేసిండు ఈ సాహు అంటే, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీలను చైతన్యపరచడంలో, ఆదివాసీ హక్కుల కోసం అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలను చైతన్యపరిచినటువంటి ప్రధానమైనటువంటి నాయకుడు ఎవరంటే సాహు. ఇతనేమన్నాం? శనిగారాం వెంకటేశ్వర్లు అన్నాం. ఎవరితో కలిసి రాసిండు ఈ నవలను అంటే, సాహు ఎవరితో కలిసి రాసింది ఈ నవలను? అల్లం రాజయ్యతో కలిసి రాసింది. అల్లం రాజయ్య ప్లస్ సాహు వీళ్ళిద్దరు రాసిన నవలేది కొమరం భీం. ఇది మనకి ఎగ్జామ్ అడిగింది. సో కొమరం భీం అనే నవలను ఎవరు రాశారు? సాహు ప్లస్ అల్లం రాజయ్య. తర్వాత కాలంలో కొమరం భీం అనే సినిమా వచ్చింది. ఆ సినిమాకు దర్శకుడు ఎవరు? ఈ కొమరం భీం సినిమాకి దర్శకుడు, కొమరం భీం సినిమా దర్శకుడు ఎవరు? ఈ కొమరం భీం సినిమాకు దర్శకుడు అల్లాని శ్రీధర్. దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా ఇది కొమరం భీం. ఆనాటి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు కొమరం భీం. ఆ కొమరం భీం నవల రాసింది సాహు అల్లం రాజయ్య. ఆ నేపథ్యంలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి సినిమానే ఏదండి కొమరం భీం అనే సినిమా. ఎవరి దర్శకత్వంలో? అల్లాని శ్రీధర్ దర్శకత్వంలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి సినిమా ఇది. మనకేమడిగిండు? అల్లం రాజయ్య కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి రచయిత. ఇతని రచనలు ఏమన్నా? ఇతని రచనలు అల్లం రాజయ్య రచనలు కొలిమి అంటుకున్నది వసంత గీతం
వసంత గీతం అతడు కొలిమి అంటుకున్నది వసంత గీతం అతడు మధ్యవర్తులు మధ్యవర్తులు అనేటటువంటి రచనలు ఎవరి అల్లం రాజయ్య మనకి ఎగ్జామ్లో ఇది ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ ఇది ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ ఇతను రాసిన ప్రధానమైనటువంటి నవల ఏంది అతడు మధ్యవర్తులు వసంత గీతం కొలిమి అంటుకున్నది ఈ నవలను ఎవరు రాశారు అల్లం రాజయ్య అల్లం రాజయ్య వీళ్ళందరూ కూడా నక్సలేట్ ఉద్యమంతో ప్రభావితమైనటువంటి వ్యక్తులు ఏ ఉద్యమంతో నక్సలేట్ ఉద్యమంతో ప్రభావితమైనటువంటి వ్యక్తులు ఆనాడు ఆర్ఎస్ ఇక్కడ ఉన్నటువంటి రైతుల్లో చైతన్యాన్ని కల్పించింది చైతన్యాన్ని కల్పించి ప్రజలను ఏకం చేసి రైతు కూలీ సంఘాలుగా మార్చి తిరుగుబాటు చేసింది ఆ తిరుగుబాటుతో చైతన్యం పొందినటువంటి నాయకులే ఈరోజు నక్సలేట్ ఉద్యమాన్ని నడిపించారు మనకు ఎస్ఏ ఎగ్జామ్ ఏమడిగింది ఆనాడు ప్రధానమైనటువంటి నాయకుడు ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి నాయకుడు గణపతి అండ్ కిషన్జీ ఎవరండి కిషన్జీ మరియు గణపతి ఆనాడు జగిత్యాల జైత్రయాత్ర ఆర్ఎస్ స్థాపనలో కీలక పాత్ర పోషించిన నాయకుడు కిషన్జీ ఎవరండి కిషన్జీ మనకు ఎస్ఐ ఎగ్జామ్లో అడిగాను కిషన్జీ అసలు పేరు ఏందనండి అవునా కిషన్జీ అసలు పేరు ఇతనిది పెద్దపల్లి జిల్లా ఇతనిది ఏ జిల్లా పెద్దపల్లి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ఆనాడు నక్సలైట్ ఉద్యమంలో టెక్నాలజీని వాడినటువంటి మొట్టమొదటి నక్సలైట్ జర్నలిస్టులకు ఇంటర్వ్యూలు ఇచ్చినటువంటి నక్సలైట్ మరో చారు మజుందార్ అని బిరుదును సంపాదించుకున్న వ్యక్తి మరో చారు మజుందార్ అనే బిరుదును సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే కిషన్జీ అసలు పేరు మల్లోజుల కోటేశ్వరరావు కిషన్జీ అసలు పేరు ఏందండి మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కోటన్న అలియాస్ కిషన్జీ పెద్దపల్లి జిల్లాకు చెందినటువంటి ఇతను ఏమని పేరు సంపాదించాను మరో చారు మజుందార్ అనే పేరు సంపాదించాను ఎక్కడ వెస్ట్ బెంగాల్లోని ఆదివాసీల కోసం గిరిజనుల కోసం పోరాటం చేసిన వ్యక్తి మరో చారు మజుందార్ అవును ఇది ఎక్కడ చనిపోయింది ఇతను లాల్గఢ్ అనే ఎన్కౌంటర్లో ఇతను మరణించడం జరిగింది ఏ ఎన్కౌంటర్లో లాల్గఢ్ అనే ఎన్కౌంటర్లో కిషన్జీ మరణించడం జరిగింది ఇతని మరణం తర్వాత ఆర్ నారాయణమూర్తి తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి గొప్ప హీరో కథ స్క్రీన్ ప్లే దర్శకుడు సంగీతకారుడైనటువంటి ఆర్ నారాయణమూర్తి కిషన్జీ పైన సినిమా తీసింది ఏ పేరుతో దండకారణ్యం అనే పేరుతో సినిమా తీసింది ఆనాడు జరిగినటువంటి జగిత్యాల జైత్రయాత్రలో కీలక పాత్ర పోషించినటువంటి నాయకుడు ఎవరంటే కిషన్జీతో పాటు కీలక పాత్ర పోషించిన మరొక వ్యక్తి గణపతి ప్రస్తుతం కూడా ఇతను ఉన్నాడు మొన్నటి వరకు నక్సలైట్లకు ప్రధాన అంటే మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు పేరు మారింది ఫస్ట్ మనం ఏమన్నాం రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అన్నాం తెలంగాణ ఆర్ఎస్ కాస్త ఏమన్నారు అన్నలు అన్నారు ఆ తర్వాత ఏమన్నారు నక్సలైట్స్ అన్నారు ప్రస్తుతం ఏమంటున్నారు మావోయిస్టులు అంటున్నారు ఈ మావోయిస్టులు అనేక దళాలు ఏర్పడ్డాయి మావోయిస్ట్ దళం జనశక్తి దళం అవునా రకరకాల దళాలుగా ఏర్పడి మావోయిస్టులు ఈ ఉద్యమాన్ని నడిపించారు అందులో ప్రధానమైనటువంటి నాయకుడు ఎవరంటే గణపతి మనకి ఇది ఎస్ఏ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ గణపతి ఎక్కడ గణపతిది జగిత్యాల జిల్లా బీర్పూర్కు చెందినటువంటి ప్రధానమైన నక్సలైట్ గణపతి మనకి ఎగ్జామ్ ఏమడిగాను గణపతి అసలు పేరు ఏందన్నాడు ముప్పాల లక్ష్మణరావు ఈ మధ్యకాలంలో లొంగిపోతుననే వార్తలు వినబడ్డాయి కానీ మళ్ళీ అది వినబడలే ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి జాతి కేంద్ర మావోయిస్టు కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి గణపతి సుదీర్ఘకాలం పాటు
దాదాపు 40-50 సంవత్సరాలుగా ఈ నక్సలైట్ ఉద్యమంలోనే ఉన్నటువంటి నాయకుడు ఎవరంటే గణపతి ముప్పాల లక్ష్మణరావు, జగిత్యాల జిల్లాకు చెందినటువంటి నక్సలైట్. ఇటీవల గణపతి స్థానంలో నంబాల కేశవరావును నియమించారు. ఎవరిని? నంబాల కేశవరావు ప్రస్తుతం మావోయిస్టు పార్టీ నాయకుడు. నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్. బస్వరాజ్ మనకు అడగచ్చు, నంబాల కేశవరావు అసలు పేరేందని? బస్వరాజ్. ఈ నంబాల కేశవరావు శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఏ జిల్లా? శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఇతను ప్రస్తుతం భారత మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. అట్లా తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో ప్రారంభమైనటువంటి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ దేశం మొత్తంలో ఈ నక్సలైట్ ఉద్యమాన్ని నడిపించింది. చారు మజుందార్, కాను సన్యాల తర్వాత ఉత్తర తెలంగాణ వచ్చినటువంటి కిషన్జీ అలియాస్ కోటన్న, మల్లోజల కోటేశ్వరరావు, ఆ తర్వాత వచ్చినటువంటి గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు, ఇప్పుడున్నటువంటి బస్వరాజ్, నంబాల కేశవరావు లాంటి వాళ్ళు ఈ నక్సలైట్ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. అవును, ఎప్పుడైతే జగిత్యాల జైత్రయాత్ర విజయవంతమైందో, ఇక్కడ ఉన్నటువంటి వెట్టి చాకరికి వ్యతిరేకంగా రైతు కూలి సంఘాలు ఏర్పడి తిరుగుబాటు చేసినాయి. ఎక్కడ తిరుగుబాటు చేసినాయి? ఉత్తర తెలంగాణ, ఎస్పెషల్లీ వరంగల్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల పల్లెలు ఎట్లా కదులుతున్నాయంటే, అరే బొబ్బా సిరిసిల్ల, జగిత్యాల, చినమెటపల్లి, మద్దునూరు, లొత్తునూరు, ఇవన్నీ ప్రాంతాల్లో తిరుగుబాటు జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రైతుల్లో చైతన్యం వచ్చింది. అప్పుడున్నటువంటి 1978లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మరిచెన్నారెడ్డి ప్రభుత్వం ఆర్ఎస్పీ పైన నిషేధాన్ని విధించింది. ఆర్ఎస్పీ పైన నిషేధం విధించడంతో ఇక్కడ ఉన్నటువంటి రాడికల్స్ అంతా ఆదిలాబాద్లో ఉన్నటువంటి గిరిజనులను చైతన్యపరచడంలో కీలక పాత్ర పోషించారు. ఎవరు? ఆదివాసీలను. ఆదివాసీ ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలను చైతన్యపరచడంలో కీలక పాత్ర పోషించింది. ఆదివాసీలను చైతన్యపరచడంలో కీలక పాత్ర పోషించింది నల్లా ఆదిరెడ్డి, సాహు, ఇలాంటి వాళ్ళంతా ఇక్కడున్నటువంటి ఆదివాసీల్లో చైతన్యం తీసుకురావడానికి కీలక పాత్ర పోషించారు. అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలందరినీ ఏకం చేశారు. దేనికోసం ఏకం చేశారు? ఆనాడు ఉన్నటువంటి షావుకారులు ఇక్కడున్నటువంటి ఆదివాసీలకు మోసం చేశారు. ఏం మోసం చేశారు? తూనికలు కొలతల్లో మోసం. ఇక్కడ ఆదివాసీలు పండించేటటువంటి తేనె, ఇప్ప పువ్వుకి తక్కువ ధర ఇచ్చి వాళ్ళు అమ్మేటటువంటి ఉప్పు పప్పులకు ఎక్కువ ధరలు తీసుకున్నారు. అమాయక జనాలు తెలియదు కాబట్టి తూనికల్లో మోసాలు, కొలతల్లో మోసాలు, వాళ్ళు తీసుకొస్తున్నటువంటి వస్తువులకు తక్కువ రేటు ఇచ్చినా వాళ్ళు ఏమనకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తులు నల్లా ఆదిరెడ్డి, సాహు లాంటి వాళ్ళు ఇక్కడున్నటువంటి రైతులను, గిరిజన ఆదివాసీలను ఏకం చేసి అతిపెద్ద సభ ఏర్పాటు చేశారు. మనకి ఎగ్జామ్ ఏమడిగింది? ఆదివాసీలంతా ఏకమై ఏర్పాటు చేసిన అతిపెద్ద సభ ఏదన్నా? ఆదివాసీలంతా ఏకమై ఏర్పాటు చేసిన అతిపెద్ద సభ ఇంద్రవెల్లి సభ. ఆదివాసీలంతా ఏకమై ఏర్పాటు చేసిన అతిపెద్ద సభ ఇంద్రవెల్లి సభ. ఏ సభ? ఇంద్రవెల్లి అడవుల్లో దండు మోగెరో నేస్తమారారా, ఆదిలాబాదు అడవుల్లో దండు మోగెరో నేస్తమారారా. వంగపండు లాంటి వాళ్ళు, వంగపండు ప్రసాదరావు లాంటి వాళ్ళు అక్కడ శ్రీకాకుళంలో ఉద్యమం, ఇక్కడ జగిత్యాలలో ఉద్యమం, ఇంద్రవెల్లిలో ఉద్యమం. ఆర్ఎస్పీ ఇక్కడ పెద్ద ఎత్తున ఇంద్రవెల్లి సభను ఏర్పాటు చేసింది. ఎవరి సభకు కారణం అంటే ఇక్కడ ఆదివాసీలతో కలిసి గిరిజన సంఘాలు ఏకం చేశారు. ఏ సంఘాలు ఏర్పడ్డాయి? గిరిజన రైతు కూలీ సంఘాలు ఏర్పడ్డాయి. ఏ సంఘాలు ఏర్పడ్డాయి? గిరిజన రైతు కూలీ సంఘాలు ఏర్పడి ఇక్కడ అతిపెద్ద సభను ఏర్పాటు చేసింది. ప్రపంచ చరిత్ర పుటల్లోకి ఎక్కిన సభ ఇంద్రవెల్లి సభ. ఇదే ఇంద్రవెల్లి స్థూపం. ఏ స్థూపం అండి? ఇంద్రవెల్లి స్థూపం. మనకేమడిగిండు? ఇంద్రవెల్లి సభ ఎప్పుడు జరిగిందనండి? ఎప్పుడు జరిగింది ఇంద్రవెల్లి సభ? 1981 ఏప్రిల్ 24 ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి ఇంద్రవెల్లి
అనే మండలంలో ఇంద్రవెల్లి సభ జరిగింది. ఈ సభలో ఎవరు పాల్గొన్నారు? రైతు కూలీలంతా తండోపతండాలుగా వచ్చారు. ఏ రోజు? 1981 1981 ఏప్రిల్ 20వ తారీఖు నాడు రైతు కూలీ సంఘాలంతా పెద్ద ఎత్తున ఈ సభకు హాజరయ్యారు. కానీ అప్పుడున్న ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. అమాయకులైన ప్రజలు తండోపతండాలుగా వస్తే అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇక్కడున్నటువంటి రైతులపైన కాల్పులు జరిగింది. ఇంద్రవెల్లి సభ రక్తసిక్తమైపోయి ప్రపంచ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఆ తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వం టి అంజయ్య ప్రభుత్వం ఇక్కడ అమరవీరులకు స్థూపాన్ని నిర్మిస్తే, ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్టీఆర్ ప్రభుత్వం ఇంద్రవెల్లి స్థూపాన్ని కూల్చేసింది. ఎన్టీఆర్ ప్రభుత్వం ఏం చేసింది? ఇంద్రవెల్లి స్థూపాన్ని కూల్చివేసింది. ఎవరు ఇంద్రవెల్లి స్థూపాన్ని కూల్చింది అంటే? ఎన్టీఆర్ ప్రభుత్వం. మళ్ళీ ఈ స్థూపాన్ని ఎవరు కట్టారు? ఆ తర్వాత వచ్చినటువంటి ఐటీడిఏ నిధులతో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ లేదా అథారిటీ అంటాం, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ నిధులతో మళ్ళీ ఇంద్రవెల్లి స్థూపాన్ని కట్టడం జరిగింది. ఈ స్థూపాన్ని టి అంజయ్య ప్రభుత్వం నిర్మించింది. తర్వాత వచ్చినటువంటి ఎన్టీఆర్ ప్రభుత్వం కూల్చేసింది. ఆ తర్వాత దీన్ని ఐటీడిఏ నిధులతో తిరిగి పునర్నిర్మించడం జరిగింది. ఇదే ఎన్టీఆర్ ఏం చేసిండు? 1983లో ముఖ్యమంత్రి అయ్యాడు. మనకి ఇది ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ గ్రూప్ టూలో. 1983లో ఒకవైపు ఉత్తర తెలంగాణలో ఆర్ఎస్యు రాడికల్స్ అంతా ఏకమై ఇక్కడ ఉన్నటువంటి దొరలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాడు. అట్లాంటి టైంలో అధికారంలోకి వచ్చినటువంటి ఎన్టీఆర్ పటేల్ పట్వారీ అనే వ్యవస్థను రద్దు చేసింది. 1983లో ఇంటింటికి సారా సరఫరా కోసం వారుని వాహిని అనే పథకాన్ని తీసుకొచ్చాడు. ఏ పథకం తీసుకొచ్చాడు? వారుని వాహిని అనే పథకాన్ని తీసుకొచ్చాడు. ఈ వారుని వాహిని అనే పథకం వల్ల ఇంటింటికి సారా సప్లై తెలంగాణలో ఉన్నటువంటి జీవితాలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. ఈ వారుని వాహిని పథకానికి వ్యతిరేకంగా అప్పుడున్నటువంటి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ పెద్ద ఎత్తున సారా వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించింది. ఆ సారా వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ ప్రజలకు తిరిగి నక్సలైట్లు దగ్గర అవడానికి ఈ వారుని వాహిని అనే పథకం ఎన్టీఆర్ విధానాలు కారణమైనవి. ఏ ఉద్యమం స్టార్ట్ అయింది? ఆర్ఎస్యు. అప్పుడేమో రైతు కూలీ సంఘాలను ఏకం చేసి గ్రామాలకు తరలండి అన్నది. ఇప్పుడు ఆర్ఎస్యు ఏం చేసింది? ఆర్ఎస్యు ఏకమై ఎన్టీఆర్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి వారుని వాహిని అనే పథకానికి వ్యతిరేకంగా ఆర్ఎస్యు సారా వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించింది. ఏ ఉద్యమాన్ని ప్రారంభించింది? సారా వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించింది. మనకు గ్రూప్ టూ ఎగ్జామ్ ఏమడిగారు? వారుని వాహిని అనే పథకం ఎన్టీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మనకు ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ అడిగిండు, ఎన్టీఆర్ ప్రభుత్వం ఏ పథకాన్ని తీసుకురావడం వల్ల తెలంగాణ ప్రజల జీవితాలు పూర్తిగా నాశనం అయిపోయినాయి? ఏ పథకం? వారుని వాహిని. ఇవో దీనికి వ్యతిరేకంగా సారా వ్యతిరేక ఉద్యమాన్ని నక్సలైట్లు ప్రారంభించారు. మనకు తర్వాత ఏమడిగిండు? నక్సలైట్లు సారా వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత మారిపోయినటువంటి ఎన్టీఆర్ ఏమని ప్రచారం చేశారు? నక్సలైట్లే అసలైన దేశభక్తులు అన్నాడు. మనకు గ్రూప్ టూ ఎగ్జామ్ ఏమడిగిండు? నక్సలైట్లే అసలైన దేశభక్తులు అని పేర్కొన్న ముఖ్యమంత్రి ఎవరన్నాడు? ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు మొట్టమొదటి నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ను ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎన్టీఆర్ సినీ నటుడు తారక రామారావు ఏమన్నాడు? నక్సలైట్లే అసలైన దేశభక్తులు అన్నాడు. ఈ రెండు మార్కులు మనకు మన గ్రూప్ టూ ఎగ్జామ్లో పడ్డాయి. అంటే నక్సలైట్లంటే ప్రజల్లో సానుభూతి పెరిగింది, నక్సలైట్లంటే ప్రజల్లో ఒక గౌరవం పెరిగింది, నక్సలైట్లంటే రైతు కూలీ సంఘాలను ఏర్పాటు చేసి మాలో చైతన్యం తీసుకొచ్చారనే ప్రభావం ఏర్పడింది. కానీ ఎన్టీఆర్ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు ప్రభుత్వం నక్సలైట్లను ఏరివేయడానికి అనేక కార్యక్రమాలు చేపట్టింది. అట్లాంటి తరుణంలో 1997లో బహిరంగంగా రాడికల్స్ తెలంగాణకు అనుకూలంగా శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఎప్పుడైతే 1997లో నక్సలైట్లు తెలంగాణకు అనుకూలంగా శ్వేతపత్రాన్ని విడుదల చేశారో, ఈ సమైక్యవాదులంతా ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి నారా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళంతా ఎవరైతే ఏర్పాటువాద శక్తులు ఉన్నారో, ఎవరైతే తెలుగు జాతిని విచ్ఛిన్నం చేయాలని కుట్రలు పన్నుతారో, ఆ కుట్రలను మేము ఉక్కుపాదంతో అణిచేస్తామన్నారు. 1997లో జై తెలంగాణ అన్న వాళ్ళందరినీ నక్సలైట్లుగా చిత్రీకరించేటటువంటి కుట్రలు జరిగినాయి.
ఆ 1997లోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా ఏకమైరు. 96లోన లొల్లి పెట్టినోళ్ళు ఆంధ్ర పాలకుల గల్ల బట్టినోళ్ళు ఓరు గల్లు సూర్యపేట పోరై లేచి భువనగిరి యుద్ధ భేరై మోగితే. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, కళాకారులు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు, రాజకీయ నాయకులు ఏర్పడి 1997లో తెలంగాణ కోసం అనేక సభలు ఏర్పాటు చేశారు. ఒకవైపు గోదావరి ఖని సభ, ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సభ, భువనగిరి సభ, సూర్యాపేట సభ, జై తెలంగాణ పార్టీ, తెలంగాణ ప్రజా పార్టీ, తెలంగాణ ప్రగతి వేదిక, ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ డిక్లరేషన్, తెలంగాణ ఐక్య వేదిక, ఇలాంటి రకరకాల సంస్థలు, సమలు, సమావేశాలు, పార్టీలు 1997లో ఏర్పడ్డాయి. ఆ 1997లో ప్రత్యేక తెలంగాణ కొరకు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. నక్సలైట్గా పనిచేసినటువంటి మారోజు వీరన్న జనజీవన స్రవంతిలోకి వచ్చి అతిపెద్ద సభను ఏర్పాటు చేశాను. తెలంగాణ మహాసభ పేరుతో, ధోకా తిన్న తెలంగాణ సభ పేరుతో, ఇక్కడ ఉన్నటువంటి దళిత బహుజన తెలంగాణ ఏర్పడాలనే డిమాండ్తో సూర్యాపేట సభను ఏర్పాటు చేశాను. అప్పుడున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం సూర్యాపేట సభను ఏర్పాటు చేసినటువంటి మారోజు వీరన్నపై, అదేవిధంగా బెలి లలితను కిరాతకంగా చంపడం జరిగింది. మారోజు వీరన్న బెల్లి లలిత కాతురూరు ఐలన్న ప్రాణాలు ఇచ్చిరి గద్దరన్న నెత్తురు ధారబోసెను. 1997లో ఇక్కడ ఉన్నటువంటి గద్ద అతిపెద్ద సభ అయినటువంటి భువనగిరి సభలో కీలక పాత్ర పోషిస్తే 1997 భువనగిరి సభ తర్వాత ఏప్రిల్ 6వ తారీఖు నాడు గద్దర్ పైన కాల్పులు జరిగినాయి. ఎవరిపైన కాల్పు జరిగినాయి? గద్దర్ పైన కాల్పులు జరిగినాయి. తెలంగాణ కోసం 1997లో గోసి గొంగడేసి కాలి గజ్జన గట్టి ఊరు ఊరున పోయి పోరు పాటను పాడితే, ఇక్కడున్నటువంటి నాయకులను చంద్రబాబు ప్రభుత్వం కాల్పులో చంపడం ప్రారంభించింది. రషీద్ అల్ హసన్, ఇక్కడున్నటువంటి గులాం రసూల్, ఇక్కడున్నటువంటి గులాం రసూల్ అనే జర్నలిస్ట్ను బూటకపు ఎన్కౌంటర్లో చంపారు. మారోజు వీరన్న బెలి లలితను చంపారు. ఎప్పుడు చంపారు వీళ్ళను? 1999లో మారోజు వీరన్నను హత్య నక్సల్ అనే నెపంతో కరీంనగర్ అడవుల్లో ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఇదే 1999లో బెలి లలిత కళాకారిణి బెలి లలిత గొల్ల కుర్మ హక్కుల పోరాట సమితి నాయకురాలు, గొల్ల కుర్మ హక్కుల పోరాట సమితి నాయకురాలు, గొల్ల కుర్మ డోలు దెబ్బ సంఘం నాయకురాలు 1997 ఏప్రిల్ 11 నాడు జరిగినటువంటి 1997 ఆగస్ట్ 11 నాడు జరిగినటువంటి ఏ సభ? సూర్యాపేట సభలో కీలక పాత్ర పోషించింది. భువనగిరి సభ తర్వాత అతిపెద్ద సభ ఏదండి? సూర్యాపేట సభ. ఈ సూర్యాపేట సభ ఎవరు ఏర్పాటు చేశారు? మారోజు వీరన్న ఏర్పాటు చేసిన ఈ సభలో కీలక పాత్ర పోషించినటువంటి కళాకారిణి బెల్లి లలిత. బెల్లి లలిత, ఈ బెల్లి లలితను భువనగిరిలో ఎప్పుడు హత్య చేశారు? 1999 మేలో అతి కిరాతకంగా ముక్కలు ముక్కలుగా హత్య చేయడం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడున్నటువంటి తెలంగాణ ఉద్యమకారులను బూటకపు ఎన్కౌంటర్లో చంపడం, ఇక్కడున్నటువంటి తెలంగాణ వాదులను నక్సలైట్లుగా ముద్ర వేయడం, ఇక్కడున్నటువంటి ఉద్యమకారులను పెద్ద ఎత్తున నక్సలైట్లను చంపితే బ్లాంక్ చెక్కులు ఇస్తాం అని చెప్పేసి చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. నక్సలైట్లను చంపితే బ్లాంక్ చెక్కులు ఇస్తాను అంటే ఇటు ప్రభుత్వానికి ఇటు నక్సలైట్లకు మధ్య పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. అవును, ఇక్కడ ఉన్నటువంటి ఉమేష్ చంద్ర ఐపీఎస్, వ్యాస్ ఐపీఎస్ను ఇక్కడ ఉన్నటువంటి నక్సలైట్లు చంపారు. అప్పుడున్నటువంటి ప్రభుత్వం బెలి లలిత, మారోజు వీరన్న హత్యలు చేసింది. ఇలాంటి తరుణంలో ఆగ్రహానికి గురైనటువంటి నక్సలైట్లు ప్రభుత్వం పైన ప్రత్యక్షంగా దాడికి దిగారు. ప్రభుత్వమైన ప్రత్యక్షంగా దాడికి దిగి 2000 సంవత్సరం మార్చిలో అప్పుడు హోంమంత్రిగా ఉన్నటువంటి ఎలిమినేటి మాధవ్ రెడ్డిని హత్య చేయడం జరిగింది. ఎవరిని హత్య చేశారు? ఎలిమినేటి మాధవ్ రెడ్డిని. 2000 సంవత్సరం మార్చిలో ఘటకేసర్ వద్ద జరిగినటువంటి బాంబు దాడిలో అప్పుడు హోంమంత్రిగా పనిచేస్తున్నటువంటి ఎలిమినేటి మాధవ్ రెడ్డిని హత్య చేశారు. ఎవరి హత్య? ఎలిమినేటి మాధవ్ రెడ్డిని నక్సలైట్లు హత్య చేశారు. అంటే ఒకవైపు నక్సలైట్లను చంపడం, ఇంకోవైపు నక్సలైట్లు అధికారులను, రాజకీయ నాయకులను చంపడం ప్రారంభించారు. చంద్రబాబు కాలంలో పెద్ద ఎత్తున నక్సలైట్ ఉద్యమం జరిగింది. ఒకవైపు అధికారుల హత్యలు, ఒకవైపు రాజకీయ నాయకుల హత్యలు, ఒకవైపు ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి నక్సలైట్లను ఎన్కౌంటర్లో చంపడం ప్రారంభించింది. అలాంటి తరుణంలో స్వయంగా ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు పైన దాడి జరిగింది. ఎక్కడ జరిగింది? 2003 నవంబర్లో
2003 నవంబర్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సీఎం చంద్రబాబు పైన తిరుపతిలోని అలిపిరిలో బాంబు దాడి చేశారు నక్సలైట్లు. అంటే నక్సలైట్లు పెద్ద ఎత్తున ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో విస్తరించి దాడులకు పాల్పడ్డారు. ఎవరిపైన? ప్రత్యక్షంగా ప్రభుత్వంపైనే దాడికి పాల్పడ్డారు. అట్లాంటి తరుణంలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళినటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నది. ఎవల పరాజయం? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఈ అధికారాన్ని కోల్పోవడం కారణం చాలా కారణాలు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రకరకాల కమిటీలు వేసి హితేన్ భయ్యా కమిటీ వేసి పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలను పెంచి ఈ విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి అని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీ హైదరాబాద్లో ర్యాలీ తీస్తే బషీర్ బాగు దగ్గర చంద్రబాబు ప్రభుత్వం రైతులపైన కాల్పులు జరిపి పిట్టలు కాల్చే ప్రయత్నం చేసింది. ప్రజలను చంపింది, రైతులను చంపింది. రైతు వ్యతిరేక ప్రభుత్వం అనేటటువంటి చెడ్డ పేరును చంద్రబాబు ప్రభుత్వం మూటగట్టుకుంది. ఒకవైపు బెల్లిలలిత మారోజు వీరన్నలను చంపి ఇక్కడ ఉన్నటువంటి నక్సలైట్లకు వ్యతిరేక ప్రభుత్వంగా మూటగట్టుకుంది. ఇంకోవైపు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో అద్భుతంగా నడుస్తున్నటువంటి పరిశ్రమలు, నిజాం పరిశ్రమ కావచ్చు, ఆజం జాహీ మిల్స్ కావచ్చు, సిర్పూర్ కాగజ్ నగర్ ఫ్యాక్టరీ కావచ్చు, సర్సిర్ పరిశ్రమ కావచ్చు, ఆల్విన్ పరిశ్రమ కావచ్చు, సుబ్రహ్మణ్యం లాంటి కమిటీలు వేసి ప్రభుత్వ పరిశ్రమలను మూసివేతకు కారణమైపోయింది. గంగోపాధ్యాయ లాంటి కమిటీలు వేసి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ లేకుండా చేసింది. అంటే గంగోపాధ్యాయ కమిటీ సూచన మేరకు చంద్రబాబు ప్రభుత్వం పెన్షన్ స్కీమ్ను రద్దు చేసింది. సుబ్రహ్మణ్యం కమిటీ సూచన మేరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నష్టాల్లో ఉన్నటువంటి పరిశ్రమ పూర్తిగా మూసివేసింది. కోనేరు రామకృష్ణారావు అనే కమిటీ వేసి ఉన్నత విద్యలో ప్రభుత్వ భాగస్వామ్యం అవసరం లేదన్నది. వ్యవసాయానికి పెద్దపీట వేయకుండా సాఫ్ట్వేర్ ముఖ్యమంత్రిగా హైటెక్ సీఎంగా పేరు తెచ్చుకున్నటువంటి చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలు ఓటమికి కారణమేని. ఎప్పుడైతే చంద్రబాబు ప్రభుత్వం ఓడిపోయిందో 2004లో కొత్త ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి రావడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఏమన్నాడు? మాది ప్రజాస్వామ్య ప్రభుత్వం, మేము ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం నక్సలైట్లతో శాంతి చర్చలకు సిద్ధమన్నాడు. మనకు ఎగ్జామ్ ఏమడిగింది? 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నక్సలైట్లపైన నిషేధాన్ని ఎత్తివేసింది, దానికి కారణం ఏంటి అన్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2004లో నక్సలైట్లపైన ఏం చేసింది? నిషేధాన్ని ఎత్తివేసింది. కారణం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నక్సలైట్లను శాంతి చర్చల పేరుతో హైదరాబాద్కు రప్పించింది. మనకు రేపు ఎగ్జామ్ అంటారు శాంతి చర్చలు జరిపినటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటారు? 2004లో సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి నక్సల్స్తో ఏ చర్చలు? శాంతి చర్చలు జరిపిండు. మనకు అడిగాడు నక్సల్స్ పైన నిషేధం ఎత్తివేయడానికి గల కారణం ఏంటంటే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం శాంతి చర్చల పేరుతో నక్సలైట్లందరినీ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల భవనానికి రప్పించింది. ఎవరు పాల్గొన్నారు ప్రభుత్వం తరఫున? ఎవరు మధ్యవర్తి అంటే అప్పుడున్నటువంటి ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్ళు ఈ శాంతి చర్చలకు మధ్యవర్తిగా ఉన్నారు. ప్రభుత్వం తరఫున అప్పుడు హోంమంత్రిగా ఉన్నటువంటి జానారెడ్డి హాజరైంది. అవును, శాంతి చర్చలు ఏ చర్చలు జరిగినాయి? శాంతి చర్చలు 2004. ప్రభుత్వం తరఫున హోంమంత్రిగా ఉన్నటువంటి నల్గొండ జిల్లాకు చెందినటువంటి కుందూరు జానారెడ్డి మధ్యవర్తులుగా ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్ళు హాజరయ్యారు. నక్సలైట్లపైన నిషేధం ఎత్తివేయగానే నక్సలైట్లందరూ తుపాకులు పక్కన పెట్టి శాంతి చర్చలకు హాజరయ్యారు. ఎవరు నక్సలైట్ల తరఫున హాజరైందంటే మావోయిస్టు పార్టీ తరఫున ఆర్కే, ఇటీవల మరణించినండి, మావోయిస్టు పార్టీ తరఫున ఆర్కే అలియాస్ రామకృష్ణ. మనకు రేపు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే నక్సలైట్ ఆర్కే అసలు పేరు అక్కిరాజు హరగోపాల్. శాంతి చర్చలకు మావోయిస్టు పార్టీ తరఫున ఎవరు హాజరయ్యారు? అక్కిరాజు హరగోపాల్ మావోయిస్టు పార్టీ తరఫున హాజరయ్యారు. ఇంకెవరు హాజరయ్యారు? జనశక్తి అనే దళం తరఫున. మనకు ఎగ్జామ్లు అడిగాను గ్రూప్ 2 ఎగ్జామ్లు, జనశక్తి
అనే దళాన్ని ఎవరు స్థాపించారు? జనశక్తి అనే దళాన్ని స్థాపించింది కూర రాజన్న. కూర రాజన్న, ఇది ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. జనశక్తి అనే దళాన్ని ఎవరు స్థాపించారు? కూర రాజన్న. ఈ జనశక్తి దళం తరఫున శాంతి చర్చల్లో హాజరైంది ఎవరంటే మిత్ర. ఎప్పుడు జరుగుతున్న ఈ శాంతి చర్చలు? వైఎస్ రాజశేఖర ప్రభుత్వం 2004లో శాంతి చర్చలు జరిపింది. ప్రభుత్వం తరఫున హోంమంత్రి జానారెడ్డి, మధ్యవర్తిగా ప్రొఫెసర్ హరగోపాల్, మావోయిస్ట్ పార్టీ తరఫున రామకృష్ణ అలియాస్ ఆర్కే అలియాస్ అక్కిరాజు హరగోపాల్, జనశక్తి పార్టీ తరఫున మిత్ర మిత్ర అలియాస్ కూర దేవేందర్, కూర దేవేందర్ అలియాస్ అమర్, అమర్ అన్న, కూర దేవేందర్ అన్న, మిత్ర అన్న ఒక్కటే. పెద్ద ఎత్తున ఏ చర్చలు ప్రారంభమైనవి? శాంతి చర్చలు ప్రారంభమైనవి. ఈ శాంతి చర్చలు ఏం జరిగింది? చర్చలు విఫలమైనవి. 2004 శాంతి చర్చలు సక్సెస్ అయినాయా? కాలే. శాంతి చర్చలు విఫలమైనవి. ఎందుకు విఫలమైనవి శాంతి చర్చలు? నక్సలైట్ల యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంది? నక్సలైట్స్ యొక్క ప్రధాన డిమాండ్ పేదలకు ఏం పంచాలి? భూములు పంచాలి. పేదలకు ఏం పంచాలి? భూములు పంచాలి అన్నది. ఏమన్నది నక్సలైట్స్ ఏమన్నారు ఆనాడు చర్చలో అంటే, అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను ప్రవేశపెట్టండి. హైదరాబాద్లో లక్షల ఎకరాల భూమి, హైదరాబాద్ రంగారెడ్డి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాల చుట్టూ లక్షల ఎకరాల భూమి కబ్జా గురింది. ఇక్కడ ఉన్నటువంటి రైతులను, బంజారాలను, బంజారా హిల్స్ అంటున్నాం, అక్కడ బంజారా ఉండేవాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి రామోజీ ఫిలిం సిటీ, కొన్ని గ్రామాలు ఉండేటివి, ఆ గ్రామాలన్నింటినీ, ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ప్రాంతాలను అక్రమంగా ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములంతా దోచుకొని పోయారు. ఆ భూములను ఏం చేయాలి? పేదలకు పంచాలి. ఆ పేదలకు భూములు పంచాలంటే మీరు ఏం చేయాలి? అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను ప్రవేశపెట్టాలి. అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను ప్రవేశపెట్టాలని నక్సలైట్లు డిమాండ్ చేశారు. రేపు మనకు ఎగ్జామ్లో ఏమవుతుందంటే, 2004లో జరిగినటువంటి శాంతి చర్చల్లో నక్సలైట్లు ప్రతిపాదించినటువంటి డిమాండ్ ఏంటంటే, ఆనాడు నక్సలైట్లు ప్రతిపాదించిన డిమాండ్, అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను ప్రవేశపెట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి లక్షల ఎకరాల భూమి దోచుకున్నటువంటి, కబ్జాకు గురైనటువంటి భూమిని పేదలకు పంచాలి, దున్నే వాళ్లకు భూమి ఇవ్వాలి అని నినాదాన్ని ఇక్కడ ప్రస్ఫుటంగా నక్సలైట్లు వ్యక్తపరిస్తే అప్పుడు ఏమైనాయి? శాంతి చర్చలు విఫలమైపోయినాయి. శాంతి చర్చలు విఫలమై అప్పుడున్నటువంటి ఆర్కే, హీఈస్ మిస్టర్ ఆర్కే, రీసెంట్గా చనిపోయింది, అప్పుడున్నటువంటి ఆర్కే మిత్రాలు చర్చలను విఫలం చేసుకొని ఏం చేశారు? మళ్ళీ తిరిగి అడవుల్లోకి వెళ్ళిపోయారు. మళ్ళీ నక్సలైట్లపైన ఏమొచ్చింది? నిషేధం వచ్చింది. నక్సలైట్లపైన నిషేధం విధించినటువంటి మళ్ళీ వైఎస్ ప్రభుత్వం నక్సలైట్లను బూటకపు ఎన్కౌంటర్లో చంపింది. ఎవరిని చంపింది? రియాజ్, రియాజ్ అనే నక్సలైట్ బూటకపు ఎన్కౌంటర్లో వైఎస్ ప్రభుత్వం చంపింది. అప్పుడు మళ్ళీ నక్సలైట్లు ఏం చేశారు? వైఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చర్యలు ప్రారంభించారు. 2009 ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ గెలిచాను. ఆ తర్వాత వైఎస్ 2009 సెప్టెంబర్ 2 వైఎస్ మరణం. ఎవరి మరణం? వైఎస్ మరణం. వైఎస్ మరణంతోనే ఇక్కడ తెలంగాణలో మలిదశ ఉద్యమం ప్రారంభమైంది. మలిదశ ఉద్యమాన్ని నడిపించినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ. ఏ పార్టీ? టిఆర్ఎస్ పార్టీ. ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ మలిదశ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నడిపించి 2014 వరకు తెలంగాణ మలిదశ ఉద్యమంలో చంద్రశేఖరరావు నేతృత్వంలో టిఆర్ఎస్ పార్టీ బలమైన ఉద్యమాన్ని నడిపించింది. ఇదే టిఆర్ఎస్ పార్టీ ఏమన్నది? ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా అన్నది. నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండాగా ఎన్నికల్లోకి వెళ్ళింది. ఏంది నక్సలైట్ల ఎజెండా? పేదలకు భూములు పంచాలి, మేము కూడా దళితులందరికీ 3 ఎకరాల భూమిని పంచుతాం అని చెప్పి ఎన్నికల్లో పోయి 63 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకొని తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణలో ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది? తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మన తెలంగాణ ఏర్పాటైన తర్వాత నక్సలిజం తగ్గిందా అంటే, ఇటీవల పాత ఖమ్మం జిల్లాలో లింగన్న అనేటటువంటి నక్సలైట్లను బూటకపు ఎన్కౌంటర్లు చంపితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా తిరగబడ్డారు.
అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఈ బూటకపు ఎన్కౌంటర్లు తగ్గలేదు. ఇప్పటికి కూడా తెలంగాణలోని ఏటూరు నాగరం, ఆదిలాబాద్లోని కెరిమిరి అడవుల్లో, ఆసిఫాబాద్ అడవుల్లో, ఇక్కడ ఉన్నటువంటి భద్రాద్రిలో ఉన్నటువంటి శంకరగిరి మాన్యాలు, భద్రాద్రి జిల్లాలోని చర్ల మండలంలో ఇప్పటికి కూడా నక్సలైట్లు ఆ ప్రాంతంలో ఉన్నారు. ఇప్పటికీ నక్సలైట్లతో చర్చ లేవు. ఇప్పటికీ నక్సలైట్లు ఒకవైపు 50 సంవత్సరాలుగా భూమి కోసం దున్నేవాడికే భూమి ఇవ్వాలి అనే నినాదంతో ఒకవైపు అడవుల్లో నక్సలైట్ ఉద్యమం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు దొరికిన కాడికి భూములను కోట్ల రూపాయల్లో కోకాపేట భూములను అమ్మేశారు. ప్రభుత్వం పని ఏంటంటే ఎక్కడ భూములు ఖాళీ కనిపిస్తే అక్కడ పెట్టుబడిదారులకు, ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర పెట్టుబడిదారులందరికీ కూడా భూములను కోట్ల రూపాయలకు అమ్మేయడం జరుగుతుంది. ఎక్కడుంది పేదలకు భూమి? ఎక్కడుంది దున్నేవాడికి భూమి? ఒకవైపు నక్సలైట్లంతా దున్నేవాడికే భూమి ఇవ్వాలంటారు, ఇంకోవైపు ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, బడా పెట్టుబడిదారులకు, ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ మాఫియాకు భూములను అమ్ముతుంది. ఇలాంటి ఉద్యమం ఇప్పటికీ నడుస్తూనే ఉంది తెలంగాణలో. గత 50 సంవత్సరాలుగా 1969 నుండి 2022 వరకు జరుగుతున్నటువంటి ఉద్యమం నక్సలైట్ ఉద్యమం. ఇటీవల వార్తల్లోకి ఎక్కినటువంటి వ్యక్తి ఎవరంటే ప్రొఫెసర్ సాయిబాబా. ప్రొఫెసర్ సాయిబాబా ఎవరి? ప్రొఫెసర్ సాయిబాబా ఇతను ఢిల్లీ యూనివర్సిటీలోని ఇంగ్లీష్ ప్రొఫెసర్. ఇతని యొక్క ఉద్యోగాన్ని ప్రభుత్వం తీసేసి ప్రస్తుతం నాగ్పూర్లో ఖైదీగా పెట్టింది. ఎందుకు ఖైదీగా పెట్టింది ఇతనంటే, ఇతను అనేక మంది యువకులను నక్సలైట్ ఉద్యమం వైపు నడిపిస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొన్నాయి. ఎందుకు ఇతన్ని నక్సలైట్ అనే ముద్రని చిత్రీకరించారంటే, ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నక్సలైట్ల ఏరివేత కోసం తీసుకొచ్చినటువంటి ఆపరేషన్ గ్రీన్ హంట్ కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఇతను ప్రజలను ప్రేరేపిస్తున్నాడు అని చెప్పే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సాయిబాబా ప్రస్తుతం నాగ్పూర్ జైల్లో జీవిత ఖైదీగా ఉన్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, భారత రాజ్యాంగం ఇలాంటి నక్సలైట్ ఉద్యమాలను పూర్తిగా అణిచివేయాలని నిర్ణయించింది. ఎందుకంటే మన దేశం ప్రజాస్వామ్యత దేశం, మన దేశం లౌకిక దేశం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే వెసులుబాటు హక్కును రాజ్యాంగం కల్పించింది. ఎక్కడో అడవుల్లో ఉన్నటువంటి నక్సలైట్లు ప్రజల కోసం ఎలా పోరాటం చేస్తారు? నక్సలైట్లు జనజీవన స్రవంతిలోకి రావాలి. ఈరోజు నారదాసు లక్ష్మణరావు, సీతక్క ఇలాంటి వాళ్ళంతా ఎన్నికల్లోకి వచ్చి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. గొప్ప గొప్ప రాజకీయ నాయకులు జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. ఆ ప్రజల కోసమే ఈ పోరాటం. ఆ పోరాటం శాంతియుతంగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నికల ద్వారా జరిగి కొత్త ప్రభుత్వాలను ఏర్పాటు చేసి ప్రజలకు, పేద ప్రజలకు దున్నే వాళ్ళకే భూమిచ్చి, ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటి కూడా తెలంగాణలో పోడు వ్యవసాయ భూములకు పట్టాలు కావాలి అని భద్రాద్రి ఖమ్మం జిల్లాలో ఉద్యమం జరుగుతుంది. ఆ పోడు వ్యవసాయం చేసుకునేటటువంటి గిరిజనులకు, ఆదివాసులకు భూములు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ జనసమితి ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ ఆదిలాబాద్లో ఉన్నటువంటి గోండు ఆదివాసులకు భూములు లేనటువంటి పరిస్థితి. అక్కడ గోండులు, ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మంలో ఉన్నటువంటి గిరిజనులు, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటం భూమి కోసం, కొంతమంది భక్తి కోసం ఇక్కడ పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. ఇది తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి అతిపెద్ద నక్సలైట్ ఉద్యమం. ఈ నక్సలైట్ ఉద్యమం ఆగి మనం ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని నిజంగా పేదవాళ్లకు భూమి అందే విధంగా రొక్కాడితే కానీ డొక్కాడని బతుకుల్లో వెలుగులు సాధించాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నక్సలైట్ ఉద్యమం మీకు కేవలం చదువుకోవడం కోసమే తప్ప, మీలో మార్పు తీసుకురావడం కోసమే తప్ప, ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగబద్ధానికి వ్యతిరేకంగా కాదని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, మీరందరూ కూడా మన భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కును వినియోగించుకొని బాధ్యతాయుతమైనటువంటి అద్భుతమైనటువంటి తెలంగాణ ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాలు ఇచ్చేటటువంటి అసలు సిసలైనటువంటి బహుజన తెలంగాణను, సామాజిక తెలంగాణను, దళిత బహుజన తెలంగాణను తీసుకొచ్చి కొత్త జీవితాల్లో వెలుగులు నింపుతానని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, జై తెలంగాణ.